రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞత ఆస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలు పడదాము. మనలో సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు మహిమ కలుగునట్లు ఈ పరిశుద్ధ దినమందు ఈ యొక్క ఆరాధన దేవుని యొక్క నామ మహిమార్థమై జరిగింపబడినట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదుగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మలందరినీ కూడా ఆగస్టు మాసం అంతయు మీ రెక్కల చోటున భద్రపరిచి ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీరు మమ్మలను నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. మీ కృపలో, మీ ప్రేమలోనైనా నీ బిడ్డలమైనటువంటి మమ్మలను అనుదినము అనుక్షణము ప్రభా మీరు ఎక్కల చోట్న భద్రపరుస్తూ ఉన్నారు. మా జీవితంలో ప్రతి అవసరతను, ప్రతి ఒక్క అక్కర్ను మీరు తీరుస్తూ ఉన్నారు. మీ మహోన్నతమైనటువంటి నామమునకు మహిమకరంగా ఎదిగి బలపడే భాగ్యాన్ని మీరు దయచేస్తూ ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధనలోనైనా, మేము పాడేటువంటి పాటల్లోనూ, పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగములను ధ్యానించేటువంటి సమయంలోనూ మీ యొక్క పరిశుద్ధ ఆత్మ నడిపింపు ప్రసన్నత మెండుగా మాకు అనుగ్రహించండి. నీ మందిరావరణములకు వచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించండి ప్రభా. ఇంకా రావలసినటువంటి వారిని కూడా త్వరగా మందిరావరణములకు నడిపించి ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 5 వచనాలు. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 5 వచనములు. అదే రీతిలో ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనము, 30వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నా. నేటి పరిశుద్ధ దినంకి ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాలు చదువుకుందాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అలాగే మరి ఒక లేఖన భాగం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లు జీవమును కోరుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.
దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన పాస్టర్ గారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంగమంతి కూడా లేచి నిలబడి ఉన్నట్లయితే నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పార్టీ భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పార్టీ భాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించిన 63వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర ఇదిగా చదువుకుందాం. మన మధ్యలోటువంటి సహోదరులు మా తంగి వందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 63వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర ఇదిగా చదువుకుందాం. అరవై మూడవ సంకీర్తన. దేవా దేవా నా దేవుడవు నీవే, వేగువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఎలాగున నిన్ను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులెత్తేదను. నీవు నాకు సహాయకుడవ ఇంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు, వారు భూమి క్రింద చోట్లకు దిగిపోదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడదురు, నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడును అతిశయులను. అబద్ధములాడు వారి నోరు మూయబడును. మనమందరము కూడా ఆ విధంగా నిలబడి దేవుని స్తుతించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆ
అందరూ తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు మీ ప్రియబిడ్డలతో పంచుకోవడానికి సిద్ధపడి ఉన్నటువంటి సమయంలో మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నత మెండుగా మీరు అనుగ్రహించండి. ప్రభా, మాట్లాడేవాడు నేను కాదు, కానీ మీరే నాలో ఉండి నాతో ఉండి నా యొక్క నోటిని ప్రభా మీ యొక్క నోటి బోరుగా చేసుకొని ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నా. వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రభా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఎందరైతేనైనా మరి యొక్క యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినచి ఉన్నారో వారందరినీ కూడా నీ నామంలో మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మందిరంలోనికి వచ్చిన వారిని దీవించండి, ఇంకా రావలసిన వారిని త్వరగా మందిర ఆవరణలకు నడిపించి ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమ ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క ప్రియాయము హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను.
దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి పరిశుద్ధ దినారాధనలో ఇటు రీతిగా దేవుని మంద రావణంలోనికి ప్రవేశించి దేవుని నామాన్ని మహింపరిచేటువంటి భాగ్యమును, ఆ ధన్యతను, ఆ యోగ్యతను, ఆ కృపను దేవుడు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను. పిల్లలు గడిచిన మరి పరిశుద్ధ దినమందు సంఘములో ఉండవలసినటువంటి వాటిని గురించి మనము ధ్యానించుకుంటూ సంఘము దేవుని మహిమతో నింపబడాలి అనే అంశాన్ని మనము ధ్యానించుకుని ఉన్నాం. గడిచిన 4-5 ఆదివారాల నుంచి కూడా పరిశుద్ధ గ్రంథంలో సంఘాన్ని గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ విధంగా సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, అసలు సంఘం ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి రీతిలో సంఘం ఉండాలని దేవుడు తలంచి ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులన్నింటినీ కూడా కొన్ని వారాల నుంచి మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. అదే రీతిలో ఈరోజు కూడా గడిచిన ఆదివారము సంఘము దేవుని మహిమతో నింపబడాలని, ఈ పరిశుద్ధ దినమందు కూడా సంఘములో దేవుని యొక్క వాక్యము చేత నింపబడాలి, సంఘము నిత్యము నిరంతరము కూడా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యము చేత సంఘము నింపబడాలి, వాక్యములో సంఘము ఎదుగుతూ ఉండాలి, వాక్యము సంఘము ద్వారా అంటే వాక్యములో సంఘము దినదినము కూడా దేవునికి మహిమకరమైనటువంటి రీతిలో వర్తిల్లాలి అనేటువంటి సంగతిని ఈ పరిశుద్ధ దినమందు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. వాక్యము యొక్క ప్రాముఖ్యత, వాక్యము యొక్క ప్రాముఖ్యత, లోగోస్, గ్రీకులో వాక్యమును లోగోస్ అనేటువంటి ఆ పదముతో పిలుస్తూ ఉంటారు, అనగా మాట, పదము, దేవుని యొక్క నోట నుండి వచ్చినటువంటి మాట. లోకములో మనుషుల యొక్క నోట నుండి వచ్చేటువంటి మాటలు వేరు, శ్రేష్టమైనటువంటి జీవము కలిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి సకల సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుని యొక్క నోట నుండి వచ్చినటువంటి మాటలు వేరు. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క నోట నుండి వచ్చినటువంటి మాటలు మానవ జీవిత విధానాన్ని ఒక ఉన్నతమైనటువంటి రీతిలో నడిపించినట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. వాక్యం యొక్క ప్రాముఖ్యతను ఈరోజు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. సంఘము దేవుని యొక్క వాక్యముతో నింపబడాలి ప్రియులారా. సంఘములో దేవుని యొక్క వాక్యోపదేశము వానవలే కురవాలి అనేటువంటి సంగతిని ఒక భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంఘము దేవుని వాక్యముతో నింపబడాలి, సంఘములో దేవుని యొక్క వాక్యోపదేశము వానవలే కురుస్తూ ఉండాలంట. ఒకసారి వర్షము ప్రారంభమైందంటే మేఘము ఆకాశములో మేఘము కమ్ముకున్నప్పుడు ఆ నల్లటి మేఘములో ఉన్నటువంటి వర్షం ఏదైతే ఉందో, నీరు ఏదైతే ఉందో, అది సంపూర్ణంగా భూమి మీద కుమ్మరించబడే అంత వరకు కూడా, ఆ మేఘము కనుమరుగైపోయే అంత వరకు కూడా ఆ వర్షము భూమి మీద కుమ్మరింపబడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే దేవుని మందిరంలో కూడా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము వానవలి నిత్యము నిరంతరము కూడా కురుస్తూ ఉండాలి అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాక్యం అనేటువంటి మాటను మనం గమనించగలిగితే యేసు ప్రభువారికి పరిశుద్ధ గ్రంథంలో 6 పర్యాయములో ప్రభువారికి వాక్యం అనేటువంటి పదాన్ని ఆపాదించి వ్రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 1:5 మనం గమనించగలిగితే సమస్త సృష్టికి మూలము దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము చేతనే సమస్తము సృష్టించబడి ఉన్నది, ఆ వాక్యమే ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు అనేటువంటి సంగతిని ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. సమస్త సృష్టికి మూలము దేవుని యొక్క వాక్యము, అవునా కాదా? సృష్టి అంతా కూడా ఎలా సృష్టించబడింది? దేవుని యొక్క నోట మాట వలన సృష్టి సృష్టించబడింది. భూమి కానీ ఆకాశము కానీ అగాధ జలముల మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచున్నటువంటి సమయంలో దేవుడు సమస్త సృష్టిని సృష్టించినటువంటి విధానము ఆది కాండములు మనం గమనించగలుగుతూ ఉంటాం.
ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం వరకు మనం గమనించగలిగితే అక్కడ దేవుని యొక్క నోటి మాట ద్వారా కలిగింపబడినటువంటి సృష్టి అంతటినీ కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. నదులు కానీ, సముద్రములు కానీ, జీవరాశులు కానీ, మరి అదే రీతిలో ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము కానీ దేవుని యొక్క నోటి మాట ద్వారా సృష్టించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. అంటే దేవుని యొక్క వాక్యము చేత సృష్టించబడినటువంటి సృష్టి. అందుకే సృష్టి యావత్తు కూడా దేవుని చిత్తానికి లోబడ్డాయి, అవునా కాదా? దేవుని నోటి మాట ద్వారా కలిగినటువంటి ప్రతిదీ కూడా దేవుని చిత్తమునకు లోబడ్డాయి. గడిచిన ఆదివారాల్లో మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను, నోటి మాట ద్వారా సృష్టి సృష్టించబడింది, దేవుని చేతుల ద్వారా మానవుని యొక్క రూపము సృష్టించబడింది. నరుడు ఎలా సృష్టించబడ్డాడు అంటే నేల నుండి మట్టిని తీసుకుని దేవుడు తన చేతులతో ఒక రూపమును తయారు చేసినట్లుగా దేవుని యొక్క స్వహస్తాలతో చేయబడినటువంటి రూపమేమో నరుని యొక్క రూపము, దేవుని యొక్క నోటి మాట ద్వారా అనగా వాక్యము ద్వారా సృష్టించబడింది ఈ సమస్త సృష్టి అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యము చేత సృష్టించబడినటువంటి సృష్టి. ఇప్పుడు ఈ సృష్టి దేవుని వాక్యానికి లోబడింది, కానీ వాక్యానికి లోబడినటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది దేవుని చేత చేయబడినటువంటి లోకములో ఉన్నటువంటి మనుషులుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే ఇప్పుడు దేవుని చేత చేయబడినటువంటి ఈ రూపము దేవుని వాక్యానికి లోబడటానికి, దేవుని మాటకు లోబడ్డానికి ఇప్పుడు ఆ వాక్యమే శరీరధారి అయి భూమి మీదకు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. ఎంత చక్కటి మాట పరిశుద్ధ గ్రంథాల్లో మర్మాలను మనం గమనించగలిగితే, మొదటి 5 రోజులు కూడా సమస్త సృష్టిని నోటి మాట ద్వారా దేవుడు సృష్టించి కేవలము నరుని మాత్రము చేతుల చేత సృష్టించాడు, దేవుడు రూపొందించాడు. ఇప్పుడు ఈ నరుడు దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని స్వరానికి లోబడాలి. దేవునికి స్వరానికి లోబడటానికి ఇప్పుడు మనం యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఆది యందు వాక్యమున్నను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను, దాన్ని గ్రహింపకుండెను. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండాన్ని ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు దేవుడు భూమిని ఆకాశమును చూసినప్పుడు పిల్లలు చూడండి, ఒక్కసారి ఆది కాండం 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్ముకొని ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. పిల్లలు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది చీకటి అగాధ జలము మీద కమ్ముకొని ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు భూమి ఆకాశములు సృజించాడు. కొంతకాలమునకు ఈ భూమినికి ఆకాశమునకు మధ్య ఉన్నటువంటి శూన్యాన్ని గమనించినప్పుడు చీకటి అగాధ జలముల మీద కమ్ముకొని ఉన్నది. భూమిని ఆకాశమును దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మధ్యలో శూన్యం ఉన్నది, ఖాళీ ప్రదేశం ఉన్నది. ఈ ఖాళీ ప్రదేశాన్ని అంతటినీ కూడా మనం గమనించినప్పుడు అగాధ జలములతో ఉన్నాయి. ఈ అగాధము అనగా చీకటితో నిండిపోయినటువంటి ఆ జలములు, వెలుగు లేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. దేవుడు నోటి మాట ద్వారా వెలుగు కమ్మని పలికిన వెంటనే ఆ వెలుగు కలిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఆ వెలుగు ఈ కృత నిబంధన కాలంలో లేదా మానవ జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి వెలుగు లోకములోనికి ప్రకాశిస్తూ ఉన్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి సంగతులను గ్రహించుతున్నటువంటి సమయంలో పిల్లరా, నోటి మాట ద్వారా దేవుడు పాత నిబంధన కాలంలో వెలుగు కమ్మని కలగగా వెలుగు కలిగినదో చీకటి పారిపోయింది, పారద్రోలబడింది. అప్పటి వరకు అగాధం ఉన్నది, అగాధ జలములు ఉన్నాయి, చీకటి కమ్ముకుని ఉన్నది, వెలుగు లేదు, వెలుగు లేదు. దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు వచ్చింది, చీకటి కనుమరుగైపోయింది. ఇప్పుడు లోకములోనికి వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది, వాక్యమై ఉన్నటువంటి వెలుగు లోకములోనికి ప్రకాశిస్తూ ఉన్నది. లోకములోనూ మానవుని యొక్క జీవితంలో మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి చీకటి
ఇప్పుడు ఆ వెలుగును ఆస్వాదించలేకపోతూ ఉంది. ఆ వెలుగులో ఆ చీకటి సంపూర్ణంగా పారద్రోల పడలేకపోతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యములు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లల వాక్యం అనేటువంటి మాటను మనం గమనించగలిగితే దేవుని వాక్యమని, క్రీస్తు వాక్యమని, ప్రభు వాక్యమని, జీవవాక్యమని, స్వార్థ వాక్యమని, విశ్వాస వాక్యమని, రక్షణ వాక్యమని, సమాధాన వాక్యమని, కృపావాక్యమని, ప్రవచన వాక్యమని, సత్యవాక్యమని పరిశుద్ధ గ్రంథముల వాక్యముల గురించి ఇన్ని మాటలు ఉన్నాయి. మీరు ఏనాడైనా పరిశుద్ధ గ్రంథాన్ని ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివితే వాక్యముల గురించి ఈ పదాలన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. దేవుని వాక్యము, క్రీస్తు వాక్యము, ప్రభు వాక్యము, జీవవాక్యము, స్వార్థ వాక్యము, విశ్వాస వాక్యము, రక్షణ వాక్యము, సమాధాన వాక్యము, కృపావాక్యము, ప్రవచన వాక్యము, సత్యవాక్యము, ఇవన్నీ కూడా దేవుని యొక్క లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు రిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు సమయము వీటి గురించి మరి ఈ రిఫరెన్సెస్ అన్నీ చెబితే సమయం అంతా దీనికే వెళ్ళిపోతూ ఉన్నది. కాబట్టి నేను ఆ యొక్క వచనాలు నేను మీ ముందు ఉంచట్లేదు, మీ ముందు ఉంచట్లేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనం గమనించగలిగితే పిల్లరా, అపోస్తలటువంటి పౌలు భక్తుడు కొలసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 1:17 ప్రభువును గురించి, ప్రభువు నామాన్ని మహిమపరుస్తూ, ప్రభువు నామాన్ని కనపరుస్తూ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంచాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు అనేటువంటి సంగతిని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అన్నిటికంటే ముందున్నటువంటి వాడు, ఆయన అన్నిటికన్నా ముందున్నటువంటి వాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి వాడు. ఈ లోకము వాక్యము చేత సృష్టించబడింది. ఆ వాక్యమే దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి, ఆయన మహిమను కనుగొంటిమి. నిజమే పిల్లరా, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసిస్తూ ఉన్నది. నేటి దినాల్లో సంఘము ఎదగలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? నేటి దినాల్లో సంఘములు దేవునికి మహిమకరంగా బలపడలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? నేటి దినాల్లో సంఘములు బలహీనమైపోవడానికి గల కారణాలు ఏమిటో తెలుసా? దేవుని మందిరావనంలో వాక్యము అధికంగా ప్రకటించబడలేకపోవటమే. దేవుని మందిరావనంలో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యపు వెలుగు సంచరించలేకపోవటమే. నేటి దినాల్లో మనం గమనించగలిగితే పండగ క్రైస్తవులను మనం చూడగలుగుతూ ఉంటాము. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ దినాల్లోనూ, నూతన సంవత్సరపు దినాల్లోనూ దేవుని మందిరావనంలోకి వచ్చి దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి క్రైస్తవులు కనపడుతూ వచ్చారు, పండగ క్రైస్తవులు అంటారు. ఇంకొంతమంది జీవితాల్లో మనం గమనించగలిగితే దేవుని కార్యాలు పొందుకున్నప్పుడు, దేవుని అద్భుతాలు వారి జీవితాల్లో పొందుకున్నప్పుడు, మేలుకరమైనటువంటి కార్యాలు జరిగినప్పుడు, ఆ మేలుకరమైనటువంటి కార్యాలను బట్టి దేవుని మందిరం వచ్చి కనపడి కృతజ్ఞతలు చెల్లించి కానుకిచ్చేసి వెళ్ళిపోయేటువంటి వారు ఇంకొంతమంది ఉంటారు. ఎందుకంటే మేలును బట్టి దేవుని మందిరంలోకి వచ్చేటువంటి వారు ఉంటారు. ఇంకొందరు జీవితాలు మనం గమనించగలిగితే కేవలము పరిశుద్ధ దిన ఆరాధన వరకు పరిమితమైపోయినటువంటి ఆ వ్యక్తులు మనం చూడగలుగుతూ ఉంటాం. కానీ సంఘం ఎదగాలి అంటే, సంఘం అభివృద్ధి చెందాలి అంటే అనుదినము అనగా ప్రతిదినము కూడా ఏదో ఒక కార్యక్రమము దేవుని మందిరంలో ఉండాలి. ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉండాలి. ఏదో ఒక కూడిక ఏదో ఒక ఇంట్లో జరుగుతూనే ఉండాలి. దేవుని యొక్క వాక్యము ప్రతిదినము కూడా ఇంటిలోనైనా కానీ, సంఘంలోనైనా కానీ, ఏదో ఒక రీతిలో నలుగురు కూడా కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుకునేటువంటి శ్రేష్టమైనటువంటి వాతావరణమును కల్పించుకోవాలి. అప్పుడు సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అప్పుడు విశ్వాసులు దేవుని యొక్క వాక్యములో ఎదగటానికి అవకాశం ఉంటూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆదివారానికి పరిమితం అయిపోయినటువంటి సంఘం ఎలాంటిదంటే అది ఏదో ఆ ఒక్కరోజు అలా వెలిగెళ్ళిపోయేటువంటి పరిస్థితి అన్నమాట. ఆ ఒక్క ఆదివారం వచ్చేసి ఆ ఒక్క ఆదివారము కొవ్వొత్తును అలా వెలిగించి అలా పెట్టేసుకొని అని ఊదేసుకొని మరలా వెళ్ళి అదే కొవ్వొత్తును ఇంట్లో పెట్టేసుకొని మరలా ఆదివారం వచ్చేటప్పుడు వెలిగించుకోవటం అన్నమాట. వెలిగించుకోవటము అది ఉపయోగం లేనటువంటి జీవితమే. కృత నిబంధన కాలంలో ఉన్నటువంటి సంఘాల యొక్క స్థితిగతులు గమనించగలిగితే ప్రతిదినము కూడా వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తారు, రక్షింపబడినటువంటి క్రైస్తవులైనటువంటి వారు
ప్రభువును విశ్వసించినటువంటి వారు ప్రతి దినము కూడా ఇంటింటా కూడుకోవటం కానీ, దేవుని వాక్యం వినటం కానీ, సహవాసము చేయటం కానీ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవునికి మహిమకరంగా ఎదిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆనాటి దినాల్లో కృత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మదేవుడు దేవుని యొక్క వాక్యాన్ని కుమ్మరించినట్లుగా వాక్య భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి ఒక చక్కటి మాటను నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయాన్ని గమనించగలిగితే 32వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ప్రిలరా ఒక చక్కటి ఆ వాక్య భాగం మనకు అక్కడ సెలవీయబడుతూ ఉన్నది. ఒకసారి చూడండి అమ్మా, వాక్య భాగాన్ని చదవండి. ద్వితీయోపదేశ కాండము చదవండి. నేను మాట్లాడుదును ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును భూమండలమా భూమండలమా నోటి మాట వినుము, నా నోటి మాట వినుము, ఉపదేశము నా ఉపదేశము వానవలే కురియును, వానవలే కురియును నా వాక్యము మంచువలను, లేత గడ్డి మీద పడు చినుకుల వలను, పచ్చిక మీద కురియు వర్షము వలన వండును. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన స్వరాన్ని వినిపించడము ఈ లేఖన భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాము. ఆకాశ మండలమా చెవిను, ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడదు నేను మాట్లాడదును. ఇలాగే దేవుడు యెషయా గ్రంథంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశం ఆలకించము భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసితనే వారు నా మీద తిరుగుబడి ఉన్నారని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో దేవుడు తన శ్రేష్టమైనటువంటి సందేశాన్ని వినిపించడానికి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను లోకములైనటువంటి సకల మానవాళి మీద వర్షం వలె కుమ్మరించడానికి దేవుడు తన ప్రణాళికను సిద్ధపరుచుకున్నాడు. తన ప్రణాళికను దేవుడు సిద్ధపరిచాడు. అందుకే ఇక్కడ అంటాడు కదా, నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలను, లేత గడ్డి మీద పడు చినుకు వలను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును అనేటువంటి సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాక్యము వాక్యము వర్షం వలె కుమ్మరించబడుతూ ఉండాలి. అప్పుడే ఎప్పుడైతే నేల మీద వర్షపు చల్లు అనేది తేమ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ నేల పంటను పండించడానికి అనుకూలమైనటువంటి నేలగా ఉంటుంది. మనం భూమిని చూసామనుకోండి, ఆ నేలలో తేమ ఉండాలి. తేమ ఉన్నప్పుడు ఆ నేల దున్నటానికైనా కానీ, విత్తనాలు చల్లటానికైనా కానీ, పంట పండించుకోవడానికైనా కానీ ఆ నేల చాలా అనుకూలమైనటువంటి నేలగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే నేలలో ఆ భూమిలో వర్షపు చల్లు లేనప్పుడు, మంచు చేత ఆ నేల తడపబడినప్పుడు ఆ నేల రాళ్ల తుప్పలతోనూ రాళ్లతోనూ గచ్చపొదలతోనూ నింపబడినటువంటి నేలగా కనపడుతూ ఉంటుంది. ఆ నేల చక్కటి పంట పండటానికి అనుకూలమైనటువంటి నేలగా ఉండదు అనేటువంటి సంగతిని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దేవుని యొక్క వాక్యము వర్షం వలె లోకములటువంటి మనుషుల మీద కురిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఆకాశం నుండి మంచు దేవుని బిడ్డల యొక్క జీవితాల్లోనికి లోకములైనటువంటి మనుషుల మీదకి దిగి వస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ వాక్యం అక్షరాల కృత నిబంధన కాలంలో అపొస్తల కార్యాల గ్రంథాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. పేతురు భక్తుడు పరిశుద్ధ ఆత్మచేత నిండుకున్నటువంటి వాడై దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇంచుమించు 3,000 మంది బాప్తీసం పొందుకున్నట్లుగా, ఇంచుమించు 3,000 మంది దేవుని యొక్క వాక్యమును విని పాపాన్ని విడిచి పాప స్వభావాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువాన్ని స్వరక్షకునిగా అంగీకరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది కృత నిబంధన కాలంలో ఆకాశము నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి వాక్యము, పరిశుద్ధాత్మ చేత దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితాల్లో కుమ్మరించబడినటువంటి వాక్యముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు నిజమే, ఈరోజు ఆ వాక్యపు జల్లు మన మీద కుమ్మరించబడుతూ ఉన్నదా? అనుదినము అనుక్షణము కూడా ఆ వాక్యములు మనము తడిసి ముత్తాడుతూ ఉన్నామా? కదా, ఎండాకాలం తర్వాత తొలకరి వాన వచ్చినప్పుడు తొలకరి వాన బాగా భయంకరమైనటువంటి ఆ ఎండలు కాసిన తర్వాత ఒక్కసారిగా వర్షం వచ్చిందనుకోండి, మేఘాలు కమ్ముకున్నప్పుడు హృదయంలో సంతోషం వస్తుంది. కొన్ని నెలల పాటు ఎండను చూసి చూసి ఒక్కసారిగా ఆకాశం అంతా కూడా మబ్బులతో కమ్ముకున్నప్పుడు, వాతావరణం చల్లబడినప్పుడు మానవుని యొక్క హృదయం ఎలా ఉంటుందంటే తెప్పరిల్లినటువంటి వారై, ఆహా వర్షం రాబోతూ ఉంది, వాతావరణం మారిపోతూ ఉంది, చల్లబడిపోతూ ఉంది అనేటువంటి ఆలోచనలు మనలోనికి వస్తూ ఉంటాయి. మేఘము
కమ్ముకుంటేనే సంతోషం వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మేఘము కమ్ముకున్న తర్వాత వర్షము కుమ్మరించబడము ఆరంభమైందంటే ప్రారంభంలో చిన్న బిడ్డలైనటువంటి వారు, యవన బిడ్డలైనటువంటి వారు వర్షంలో తడవడానికి తొలకరి వానలో ఒక్కసారి ఆ వర్షపు చల్లులోనికి వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు. అది తొలకరి వాన ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని యొక్క వాక్యము కూడా ప్రిలరా కృత నిబంధన కాలంలో కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు అన్ని జనాంగమైనటువంటి వారు నశించిపోచినటువంటి వారందరూ కూడా ఆ వర్షపు చల్లుల్లో వారి జీవితాలను పరిశుద్ధపరుచుకున్నారంట. ఆ వాక్యపు చల్లులు వారి మీద కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు వారి పాపమునంతటినీ కూడా కడిగి వేసుకోవడానికి ఎక్కడ వాక్యము ప్రకటించబడితే అక్కడికి పరిగెత్తారంట పిల్లలు. నిజం చెప్పాలి అంటే వాక్యము ఎక్కడ ప్రకటించబడుతుందని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ వాక్యము ప్రకటించబడేటువంటి ప్రదేశాల్లోనికి పరిగెత్తుకొని వెళ్ళి వాక్యాన్ని విని పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి యేసు క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి దేవునికి మహిమకరమైనటువంటి రీతిలో వారి జీవితాలను కొనసాగించుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్న మార్కు సువార్త మనం గమనించగలిగితే యేసుప్రభువారు పిల్లర కపెర్నహూమ అనబడినటువంటి పట్టణంలో ఒక ఇంటిలోనికి ప్రవేశించారు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యేసుప్రభువారు ఒక ఇంటిలోనికి వెళుతూ ఉన్నారు. కపెర్నహూమ పట్టణంలో జరిగినటువంటి సంఘటన, ఆ ఇంటిలోనికి యేసుప్రభువారు వచ్చారనేటువంటి సంగతి వినినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ప్రాంతంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి జన సమూహం అంతయు కూడా మరి ప్రభువును చూడడానికి ప్రభువు మాటలు వినటానికి వచ్చారంట. చూడండి ఒకసారి మార్కు సువార్త 2వ మొదటి 2 మాటలు చదవండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి గనక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా పిల్లలు జ్ఞాపకం చేయబడుతూ స్థలము లేదు. యేసుప్రభువారు ఒక ఇంట్లోనికి వచ్చారు అనేటువంటి సంగతి ఆ గ్రామంలో తెలిసినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. వాక్యం అంటే ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చింది. యేసుప్రభువారు శరీరధారిగా అక్కడ కనపడుతూ ఉన్నారు. కానీ మనం యోహాను సువార్త 1వ అధ్యాయం గమనించినప్పుడు ఆది యందు వాక్యము అనేటువంటి మాటలు తెలియజేస్తూ 14వ వచనంలో అంటాడు కదా, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చిందని వాక్యంలో సెలవీయబడుతూ ఉన్నది. ఇప్పుడు కపెర్నహూమ పట్టణంలో ఒక ఇంటిలోనికి వాక్యం వచ్చింది, అనగా యేసుప్రభువారు వచ్చారు. ఆ ఇంటిలో వాక్యం ఉంది, యేసుప్రభువారు ఆ ఇంట్లో ఉన్నారు, వాక్యం అక్కడ ఉంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసింది, ఇదిగో దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి వాక్యమై శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు అనేటువంటి సంగతి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసినప్పుడు పిల్లరా ఆ ప్రజలందరూ కూడా ఆ ఇంటి యొద్దకు వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని వాక్యము నీకు నెమ్మది కలిగిస్తూ ఉంది, దేవుని వాక్యము నీకు సమాధానం కలిగిస్తూ ఉంది, దేవుని యొక్క వాక్యము నీకు దీర్ఘాయువును అనుగ్రహిస్తూ ఉన్నది, దేవుని యొక్క వాక్యము నీకు సంతోషమును ఆనందమును కలిగిస్తూ ఉన్నది, దేవుని యొక్క వాక్యము నీవు ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండ మీదకి నేను ఎక్కిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యమే నీ జీవితాన్ని నడిపించేది, దేవుని యొక్క వాక్యమే నీ జీవితాన్ని కట్టేది, దేవుని యొక్క వాక్యమే నీలో ఉన్న ప్రతి బలహీనతను దూరపరిచేది కూడా దేవుని యొక్క వాక్యమే. నీ జీవితము ఉన్నతమైనటువంటి రీతిలో ఆశీర్వదించబడడానికి గల కారణము దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క వాక్యమే నిజమే. దేవుని యొక్క వాక్యం అనుకున్నటువంటి ప్రాముఖ్యత అదే పిల్లారా. ఇప్పుడు కపెర్నహూమ పట్టణంలో ఒక ఇంట్లోనికి ప్రభువారు ఉన్నారు, అక్కడ వాక్యము ప్రకటించబడడానికి సిద్ధంగా ఉంది. జన సమూహం అంతా కూడా ఇంటి దగ్గరకు వచ్చారు, నిలబడటానికి కూడా స్థలం లేదు, ఇంటిలోనికి ప్రవేశించడానికి కూడా స్థలం లేదు. అంతగా కిక్కిరిసిపోయినటువంటి జనం అక్కడ కనపడుతూ ఉన్నారు కదా. పూర్వము బిలిగ్రహం లాంటి వాళ్ళు కానీ, బిల్మొరియా లాంటి వాళ్ళు కానీ, లేదా ఆర్ఆర్కే మూర్తి గారు లాంటి వాళ్ళు కానీ, పెద్ద పెద్ద దైవజనులు కేఏ పాల్ గారు ఒకప్పుడు మరి శాంతి దూతగా పిలువబడినటువంటి మహానుభావుడు కేఏ పాల్ గారు ఒకప్పుడు ఆ మీటింగులు పెట్టినప్పుడు లక్షల కొలది జనం పరిగెత్తుకుని వచ్చేటువంటి వారు. ఎందుకు పరిగెత్తుకుని వచ్చేటువంటి వారు? వేరు వేరు ప్రాంతాల నుంచి, దూర దూర ప్రాంతాల నుంచి వాక్యము వినటానికి మరి వాహనాలకు, లారీలను, ట్రాక్టర్లను, ఎడ్ల బండ్లను, లేదా నడుచుకుంటూ కూడా కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణమే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చేటువంటి వారు. వెనకటి దినాల్లో దేవుని వాక్యము కొరకు ఆశగునటువంటి హృదయాలు వేరు, నేటి దినాల్లో ఉన్నటువంటి హృదయాలు వేరు. వాక్యం ఒకటే, వాక్యంలో మార్పు రాలేదు. వాక్యం మారిందా? వాక్యం మారిందా? వాక్యం మారలేదు.
ఆనాడు ఏ వాక్యం ఉందో ఈనాడు అదే వాక్యం ఉంది, రాబోతున్నటువంటి దినాల్లో కూడా అదే వాక్యం ఉంటుంది. ఆఖరికి భూమి ఆకాశములు గతించిపోయేంత వరకు కూడా వాక్యం అలాగే నిలిచింటుంది. వాక్యములు ఎక్కడ కూడా మార్పు రాదు, వాక్యంలో మార్పు లేదు. కానీ మారింది మనుషులు, మార్పు వచ్చింది మనుషులు. ఎనకటి దినాల్లో దేవుని యొక్క వాక్యము కొరకు పరిగెత్తినటువంటి వారు, ఎనకటి దినాల్లో పెద్దలైనటువంటి వారు పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుని వాక్యము ప్రకటించబడుతున్నటువంటి సమయంలో వాక్యం వినటానికి సభల ఎత్తుకు పరిగెత్తుకుని వెళ్ళినటువంటి వారు, రెండు మూడు దినాల పాటు అక్కడే పడుగాపులు పడి దేవుని వాక్యం వినటువంటి వారు, భోజనాలు కట్టుకుని క్యారేజీలు కట్టుకుని వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మోటాముళ్ళు సర్దుకొని ఎక్కడైతే మూడు దినాలు నాలుగు దినాలు మహాసభలు ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయో ఆ సభల్లోనికి పరిగెత్తుకున్నటువంటి కుటుంబాలు నేటి దినాల్లో వాక్యం అంటే ఆసక్తి లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాయి. నేటి దినాల్లో వాక్యం అంటే దాన్ని పెడచెవిన పెట్టేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాయి. కారణమేమిటి? హృదయాంతరంగంలో కలుగుతున్నటువంటి మార్పు, హృదయాంతరంగంలో కలుగుతున్నటువంటి ఆలోచన. పరిశుద్ధ గ్రంథంలో కపెర్నహూము పట్టణాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభువు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు ఒక పక్షవాయువు కలిగినటువంటి వాడు పిల్లారా, ఒక నలుగురు అతని మంచం మీద మోసుకొని ప్రభు యొక్కకు తీసుకుని వచ్చినట్లుగా రెండో అధ్యాయంలో ఆ సంఘటన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వారికి ఉన్నటువంటి విశ్వాసము, వారికి ఉన్నటువంటి ఆసక్తి, వారికి ఉన్నటువంటి నమ్మకము, జనసమూహమును దాటుకుని ప్రభు దగ్గరికి రావటానికి వారికి అవకాశం లేదు. పక్షవాయువుతో ఉన్నటువంటి వాడు అతడు మంచం మీద పరుండి పెట్టబడి ఉన్నాడు. నలుగురు నాలుగు పక్కలు పట్టుకుని మోసుకుని వస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. మనుషులను దాటుకుని ప్రభు యొద్దకు వెళ్ళటానికి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా చూడండి వాక్య భాగాన్ని ఒకసారి గమనిద్దాం. చూడండి అమ్మా, మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనము, కొందరు పక్షవాయువుగల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకుని ఆయన ఎదుగు తీసుకుని వచ్చి చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి వాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. పిల్లలు చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది వాక్యం పట్ల వారుకున్నటువంటి నమ్మకము, వాక్యము పట్ల వారుకున్నటువంటి విశ్వాసము. అరే, దేవుని యొక్క వాక్యాన్ని వినినప్పుడు నాకు సంతోషం కలుగుతూ ఉంది, దేవుని యొక్క వాక్యము వినినప్పుడు నా హృదయాంతరములైనటువంటి కష్టాలు తొలగిపోతూ ఉన్నాయి, దేవుని యొక్క వాక్యం వినినప్పుడు అది నాకెంతో ఆనందాన్ని కలిగించి అది నేను ఎంతో ఆశీర్వదించబడటానికి కారణం అవుతుంది అనేటువంటి ఆలోచన నరుని యొక్క హృదయాంతరంగంలోకి వచ్చినప్పుడు ఆ నరుడు వాక్యము కొరకు పరిగెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారి యొక్క వారికి ఉన్నటువంటి విశ్వాసమును చూసినట్లుగా, ఆ విశ్వాసమును బట్టి ప్రభువారు ఆశ్చర్యపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లారా, నిజమే. దేవుని యొక్క వాక్యములటువంటి ఆ ఆంతర్యం అదే, దేవుని యొక్క వాక్యములటువంటి మాధుర్యము అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఇంకొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు గమనించగలిగితే, ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతించవు అనేటువంటి మాటను మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనములోను, లూకాస్ సువార్త 21వ అధ్యాయము 33వ వచనములో మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆకాశము భూమి గతించును కానీ నా మాట ఎన్నడూ కూడా గతించదు అనేటువంటి సంగతి పరిశుద్ధ గ్రంథంలో దేవుడే సెలవిచ్చాడు. కానీ నరుడు దేని వైపు చూస్తూ ఉన్నాడు? నరుడు ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు, భూమిని ఆధారం చేసుకుంటూ ఉన్నాడు. మహామహాజ్ఞానం కలిగినటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా ఈ భూమి మీద నివసించడానికి స్థలము దొరకదేమో, ఆకాశంలో కూడా మరి నక్షత్రాల్లో లేదా గ్రహాల మీద కూడా భూమండలము మీద కూడా పైన మరి చంద్రమండలం మీద కూడా మరి నివాసములు ఏర్పరచుకోవడానికి అక్కడ కూడా ప్లాట్లు నిర్మించుకొని చంద్రమండలం మీద కూడా బ్రతకడానికి నరుడు ఆశపడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మానవునికి హృదయంలో ఉన్నటువంటి ఆశలు ఎలా ఉంటాయండి? ఈ భూమి మీద రాబోతున్నటువంటి దినాల్లో స్థలం ఉండదో లేదో, ఒకవేళ భూమి నాశనం అయిపోతే చంద్రుడన్నా మిగులుతాడు కదా, అక్కడికన్నా వెళ్ళి ప్రాణము బ్రతికించుకోవచ్చేమోనని చంద్రమండలం మీద కూడా బ్రతకడానికి నరుడు ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తూ ఉన్నది? ఆకాశము గతించిపోతూ ఉంటుంది, భూమి గతించిపోతూ ఉన్నది, అసలు ఈ లోకములు ఉన్నటువంటి సమస్తము కూడా గతించిపోయేటువంటిది. ఒక గతించకుండా శాశ్వత కాలము నిత్యము నిరంతరము నిలిచి ఉండేటువంటిది ఒక దేవుని యొక్క వాక్యమే.
స్థిరమైనటువంటిది, నిలకడగలిగినటువంటిది, నాశనము కానటువంటిది, నిత్యము నిరంతరము జీవము కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యము. అటువంటి దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి లోకములో ఉన్నటువంటి నరులందరూ కూడా లోకానుసారంగా పరిగెత్తినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకే యెషయా గ్రంథాన్ని కూడా గమనించినప్పుడు యెషయా గ్రంథము 40:8 ఒక మాట వ్రాయబడుతున్నది. అదే రీతిలో మొదటి పేతురు రాసిన పత్రిక 1:24 కూడా ఈ మాట జ్ఞాపకం చేయబడుతున్నది. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలిచిందనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును అనేటువంటి మాట మీరు అనుకోవచ్చు. గడ్డిదేముందండి అనేటువంటి మాట కదా, గడ్డిదేముందండి అది అంతలోకి అంటారు. గడ్డి ఎండిపోవును, గడ్డి ఎండిపోతుంది, దాని స్వభావం అదే అవునా కాదా? గడ్డి గడ్డికున్నటువంటి స్వభావం ఏమిటి? గడ్డి ఎండిపోవును. కానీ వాస్తవంగా వాక్యాన్ని గమనించినప్పుడు నరుడు గడ్డితో పోల్చబడినటువంటి వాడు కదా. నరుని యొక్క జీవితము గడ్డితో పోల్చబడినటువంటి జీవితము. ఇప్పుడు ఎండిపోయేటువంటి జీవితం ఎవరిది? నరుని యొక్క జీవితమే. ఒకవేళ పువ్వు వికసించిందనుకోండి, వికసించినటువంటి పువ్వు సాయంకాల సమయంలో వాడిపోవాల్సిందే. అందుకే సొలొమోను మహారాజు కూడా ఈ యొక్క అలంకరింపబడినటువంటి పువ్వుల్లో ఒకరితో పోల్చబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సొలొమోను మహారాజు యొక్క వైభోగాన్ని మనం గమనించగలిగితే సువార్తలో యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తారు. సొలొమోను మహారాజు సహితము కూడా ఈ మరి అలంకరించబడినటువంటి పువ్వులతో ఒకటిగా పోల్చబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఎంతగా ఈ లోకములు వికసించినా కానీ వాడిపోవలసినటువంటి జీవితము కలిగినటువంటి వారమే. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ దేవుని యొక్క వాక్యమే నిత్యము నిలిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ నిత్యమైనటువంటి స్థిరమైనటువంటి వాక్యమును కొన్ని దినాల్లో క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు ఎంత ప్రాముఖ్యతను ఇవ్వగలుగుతున్నారు అనేటువంటి సంగతి చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి వారై బాప్తిసము తీసుకున్న తరువాత 40 ఉపవాసం ఉండి ఆయన మరి శోధించబడటానికి అపవాది చేత అరణ్యములోనికి కొనిపోబడినటువంటి సమయంలో అపవాది యేసు ప్రభువును శోధించడం ఆరంభిస్తూ ఉన్నాడు. ఆ ఆరంభించినటువంటి క్రమంలో పిల్లరా, యేసు ప్రభువు ఆకలి కొని ఉన్నారు, 40 ఉపవాసం ఉన్నారు, అన్నపానములు లేనటువంటి వారే, ప్రార్థనలో తండ్రి అయినటువంటి దేవునితో గడిపినటువంటి వారు, 40 కూడా దేవునితో గడిపినటువంటి కుమారుడైనటువంటి యేసు ప్రభువు, ఆయన ఆకలి కొని ఉన్నాడు అనేటువంటి సంగతి అపవాది ఎరిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఎలా సమస్తాన్ని ఎరిగి ఉన్నాడో మన విరోధి అనేటువంటి అపవాది కూడా సమస్తాన్ని ఎరిగినటువంటి వాడే. ఆయన బలము కలిగినటువంటి వాడే అపవాది, మహాబలము కలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు. దేవునికి మానవుని యొక్క హృదయం ఎలా అర్థమవుతూ ఉందో అపవాదికి కూడా నరుని యొక్క హృదయాంతరంగము కూడా సమస్తము చాలా తేటగా కనపడుతూ ఉంటుంది. ఒకడు దేవుడు మన హృదయాన్ని చూడగలుగుతూ ఉన్నాడు, అదే సమయంలో మన విరోధి అయినటువంటి అపవాది కూడా మన హృదయాన్ని చూడగలుగుతూ ఉన్నాడు. దేవుడు మన కోరికలు ఏమిటో వాటిని తీర్చాలని దేవుడు కూడా పరితపిస్తూ ఉన్నాడు. అదే రీతిలో అపవాది కూడా మన హృదయాంతరంగములు కలుగుతున్న కోరికలు ఎలా ఉన్నాయి, ఆ కోరికలను ఎలా తనకు అనుకూలంగా మరల్చుకోవాలని కూడా అనుదినము కూడా ప్రయత్నించేటువంటి వాడు మన విరోధి అనేటువంటి అపవాది పిల్లారా. అందుకే యేసు ప్రభువు ఆకలి కొని ఉన్నారు అనేటువంటి సంగతి అపవాది ఎరిగి ఆయనకి రాళ్లను చూపించి, నీ దేవుని కుమారుడు కదా, నీకు ఆకలి వేస్తూ ఉన్నది కదా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తినమని ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినే శక్తి సామర్థ్యము దేవుని బిడలకు ఉంది, దేవుని బిడలకు ఉంది. అందుకే యేసు ప్రభువు యొక్క వాక్య భాగాన్ని గమనించినప్పుడు మనకి అక్కడ తెలియచేయబడుతున్నటువంటి మాట 4:4 మత్తయి సువార్త, మనుష్యుడు రొట్టె వల్ల కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. నేను చూడని అంత చక్కటి మాట, మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకును అనేటువంటి ఆ మాట అక్కడ రాయబడుతూ ఉన్నది. ఇది ద్వితీయోపదేశకాండ 8:3 ఆ మాట రాయబడుతూ ఉంది. దేవుని నోట నుండి వచ్చేటువంటి మాటల వలన మనుషులు బ్రతుకుతారు అనేటువంటి సంగతి. అబ్రహాముతో దేవుని యొక్క వాక్యం మాట్లాడింది తెలుసా మీకు? దేవుని యొక్క వాక్యము అబ్రహాముతో మాట్లాడింది. అబ్రహాము దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు. ఎప్పుడన్నా చదివారు ఈ వచనాలు మీరు గమనించారా? అబ్రహాము దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు.
దేవుని వాక్యము నేరుగా అబ్రహాముతో మాట్లాడెను అనే మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. చూడండి ఒకసారి ఆ వాక్య భాగాన్ని నేను మీ ఎదుటికి తీసుకుని వస్తూ ఉన్నాను. చాలా చక్కటి మాట, ఎన్నోసార్లు చదువు ఉంటారు కానీ దాన్ని గుర్తు పెట్టుకుని ఉండరు, పర్టికులర్గా ఆ యొక్క వచనాన్ని మీరు గ్రహించి ఉండరు. ఆది కాండము 15వ అధ్యాయంగా చూడగలిగితే అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతూ ఉన్నాడు, కానీ సంతానము లేదు. అటు ఐశ్వర్యం ఉన్నది, సంపద ఉన్నది, దాసులు ఉన్నారు, దాసురాండ్రు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. గర్భఫలాన్ని మాత్రం దేవుడు అప్పటికి ఇంకా అనుగ్రహించలేదు. తన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద దాసుడు అయినటువంటి ఎలియాజరు తన ఇంటికి వారసుడు అవుతాడు అనేటువంటి ఒక వేదన, ఒక దిగులు అబ్రహాము యొక్క హృదయాంతరంగంలో కనపడుతున్నది. ఎందుకంటే ఇంటికి వారసుడు లేనప్పుడు ఎంతో ఆస్తి ఉన్నా కానీ అది ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. అందుకే అక్కడ అంటాడు కదా, చూడండి ఆది కాండము 15వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఆ మొదటి మాటను చూడండి ఒకసారి. ఇది జరిగిన తరువాత దర్శనమందు వచ్చి అబ్రహామునకు దర్శనమందు వచ్చి, భయపడకుము, నేను నీకు కేడెము బహుమానము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనై పోచున్నానే దమస్కు ఎలియాజరే ఆస్తి కర్తయగును కదా చాలు మా పిల్లలు. వచ్చి అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది అన్ని సంగతులు జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చెను అనేటువంటి మాట. వాక్యము అనేటువంటి నామము ప్రభువుకి పెట్టబడి ఉన్నది అనేటువంటి ఆ వచనము మీరు చదివారా పరిశుద్ధ గ్రంథంలో? వాక్యం అనేటువంటి పేరు ఆయనకి పెట్టబడి ఉన్నది, వాక్యం అనేటువంటి నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం కూడా తీయండి ఒకసారి. వాక్యము అంటే ఇక్కడ యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఇప్పుడు వాక్యము అనేటువంటి పేరును మనం గమనించగలిగితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం ఒక్కసారి. 13వ వచనము రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉండెను. పిల్లలు గమనించండి, వాక్యము చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చి మాట్లాడింది ఎవరు? వాక్యము, యెహోవా వాక్యము, దేవుని వాక్యము. ఇప్పుడు దేవుని వాక్యము, యెహోవా వాక్యము అనేటువంటి పేరు ఎవరికి పెట్టబడిందంటే దేవుని కుమారు అనేటువంటి యేసు క్రీస్తు ఆ నామాన్ని కలిగి ఉన్నారు. అందుకే ఆదియందు వాక్యము అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. ఆ వాక్యము దేవుని యొక్క నుండి అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అనేటువంటి సంగతి జ్ఞాపకం చేయబడింది. ఇప్పుడు అదే వాక్యము, అదే నామము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఉంది, మనతో ఉంది, మనతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మన చేతిలో ఉంది, ఉందా లేదా ఆ వాక్యము? దేవుని నామము అని పేరు పెట్టబడినటువంటి వాక్యము నేటి దినాల్లో మన చేతులు ఉంది. కానీ ఈ వాక్యానికి మనం ప్రాముఖ్యతనివ్వలేదు, ఈ వాక్యానికి మనం ప్రాముఖ్యతనివ్వలేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు అబ్రహాము దర్శనం ముందు దేవుని యొక్క వాక్యాన్ని చూచాడు. దేవుని యొక్క వాక్యము కూడా అబ్రహాముతో మాట్లాడుతూ ఉంది. ఆ మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే చూడండి 4వ వచనం ఆది కాండం 15వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం గమనించగలిగితే అక్కడ ఒక మాట మనకు రాయబడుతూ ఉన్నది. చూడండి పిల్లలు ఒకసారి ఆది కాండము 15వ అధ్యాయము 4వ వచనము యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోవచ్చున్నవాడు నీకు వారసుడగనని చెప్పను, నీకు వారసుడగనని చెప్పినప్పుడు దేవుని కుమారు అనేటువంటి యేసు క్రీస్తు అబ్రహాముతో మాట్లాడడం అనేది పాత నిబంధన కాలంలో జరుగుతూ ఉన్నట్లుగా మనం చూడగలదు. కృత నిబంధన కాలంలో దేవుని కుమారు అనేటువంటి యేసు క్రీస్తు శరీరధారిగా ఎలా భూమి మీదకి వచ్చారో, పాత నిబంధన కాలంలో కూడా దేవుని కుమారు అనేటువంటి యేసు క్రీస్తు అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ వాక్యమైనటువంటి యేసు ప్రభు వారు అబ్రహామును దర్శించినట్లుగా మాట్లాడుతూ ఉన్నాం. అబ్రహాము యొక్క జీవితాన్ని ఒక శ్రేష్టమైనటువంటి ప్రణాళికలో నడిపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రికలు అంటాడు కదా, అబ్రహాము యొక్క విశ్వాసమును గురించి మాట్లాడుతూ దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో అంటే మాటలు తెలియచేస్తూ ఉంచాడు. అబ్రహాము మాట్లాడినటువంటి మాటల్లో
దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గలటువంటి పట్టణం కొరకు అబ్రహాము నిరీక్షించినట్లుగా విశ్వాసంతో కనిపెట్టుకుని ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అబ్రహాముకి ఎక్కడి నుండి వచ్చింది విశ్వాసము? అబ్రహాముకి ఎక్కడి నుండి కలిగింది నిరీక్షణ అంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వాక్యము ద్వారా అబ్రహామును దర్శించడము, అబ్రహాముతో మాట్లాడడము, అబ్రహాము యొక్క జీవితాన్ని విశ్వాసులకు తండ్రిగా మార్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే అబ్రహాము దేని చూస్తూ ఉన్నాడు అంటే పునాదులు కలిగినటువంటి దేవుని చేత సృష్టించబడుతున్నటువంటి ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము, పరిశుద్ధమైనటువంటి పట్టణము కొరకు ఆనాడే అబ్రహాము ఎదురు చూసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లారా, ఇప్పుడు ఆ వాక్యమే మన మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఆ వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతూ ఉన్నా? ఎందుకు ఆ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతూ ఉన్నాం? ఒకసారి పిల్లరా, గొప్ప దైవజనుడు, చాలా ఉన్నతమైనటువంటి దైవజనుడు బిల్లీ గ్రహం గారు 1980వ సంవత్సరంలో, మీరు వినే ఉంటారు ఈ మాట, మీరు చదివే ఉంటారు, వినే ఉంటారు అనుకుంటూ ఉన్నా, ప్రఖ్యాతగాంచినటువంటి ప్రముఖ సువార్థికుడు బిల్లీ గ్రహం గారి గురించి అందరికీ తెలుసు. ఆయన ఒకసారి 1980వ సంవత్సరంలో రేడియో ద్వారా ఒక 10 నిమిషములు దేవుని యొక్క వాక్యమును ప్రపంచమంతా కూడా వినిపించడానికి సిద్ధపడ్డారంట. ప్రపంచమంతా కూడా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని యొక్క వాక్యం వినాలని ఒక 10 నిమిషాలు మాత్రమే రేడియోను కేంద్రము చేసుకొని రేడియో ద్వారా 2 కోట్ల మంది ప్రజలకి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి బిల్లీ గ్రహం గారు సిద్ధపడ్డారంట. బిల్లీ గ్రహం గారు దగ్గర పనిచేసేటువంటి పరిచారకులు అనేక మంది దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి అహర్నిస్సులు కూడా ప్రార్థనలో ఉన్నటువంటి యోధులు ఎంతోమంది ఉన్నారంట బిల్లీ గ్రహం గారి దగ్గర. బిల్లీ గ్రహం గారు సభలో మాట్లాడుతున్నటువంటి సమయంలో పలికినటువంటి మాట ఏమిటంటే, నేను కేవలము మీ ముందు నిలబడి 1 గంట మాత్రమే ప్రసంగము చేస్తానేమో, మీ ముందు ప్రసంగము చేయడానికి నేను ఒక్కనే కనపడుతూ ఉంటానేమో, నేను ప్రసంగము చేయడానికి వెనుకున్నటువంటి పరిచారకులు దివారాత్రులు కూడా కన్నీటి ప్రార్థన చేస్తున్నటువంటి యోధులు ఎంతోమంది ఉన్నారు, ప్రార్థనా పరులు ఎంతోమంది ఉన్నారు. దేవుని వాక్యము అనుదినము అనుక్షణము కూడా అన్య జనుల మధ్యకు లోకములటువంటి సమస్త మానవాళికి ప్రకటించబడాలని ప్రార్థనలో పెనుగులాడుతున్నటువంటి పరిచారకులు నా యొక్క ఎంతోమంది ఉన్నారు. వారు ప్రార్థన ఫలితమే ఈరోజు నేను నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి కారణమని బిల్లీ గ్రహం గారు ఒక సభలో జ్ఞాపకం చేశారని పిల్లలు. నిజమే, దేవుని యొక్క వాక్యము బలంగా దైవజనుడు ప్రకటించాలి అంటే దాని వెనుక కన్నీటి ప్రార్థన ఉండాలి, దాని వెనుక సంఘ కన్నీటి ప్రార్థన ఉండాలి, దాని వెనుక సంఘం యొక్క అత్యాసక్తి ఉండాలి, దాని వెనుక సంఘం యొక్క కృషి ఉండాలి, దాని వెనుక సంఘంలో ఉన్నటువంటి పరిచారకుల యొక్క సిద్ధపాటు ఉండాలి, పరిచారకుల యొక్క సిద్ధపాటు ఉండాలి. బిల్లీ గ్రహం గారు పలికినటువంటి మాట అప్పుడు ఆ సంఘము దేవునికి మహిమకరంగా ఎదిగింది. సంఘములో అవాక్యం పట్ల ఆసక్తి లేనటువంటి వారు, సంఘములో వాక్యాన్ని బహుగా ప్రకటించడానికి ఏర్పాట్లు చేయలేటువంటి పరిస్థితులు ఏ సంఘములు నెలకొని ఉంటాయో ఆ సంఘము ఎక్కడ వేసినటువంటి గొంగడి అనే సామెత ఉంది, ఆ స్థితిలోనే కనపడుతూ ఉండేది. అది పేరుకు నీవు జీవించి ఉన్నావు అనేటువంటి పేరు మాత్రము కలిగి ఉన్నావు, కానీ నీవు మృతుడివని సాత్యస్ సంఘానికి దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో ఆ స్థితిలోనే ఆ సంఘము తన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. బిల్లీ గ్రహం గారు పలికినటువంటి మాటల్లో ఈ ప్రాముఖ్యమైనటువంటి మాట, నేను మీ ఎదుట నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, కానీ నేను ఇలా నిలబడ్డాను అంటే, ఇలా వాక్యము ప్రకటించబడుతూ ఉందంటే, ఇదిగో అనేక మంది 200 మంది పరిచారకులు ఇలా నేను వాక్యము ప్రకటించడానికి కన్నీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, కాబట్టి ఈరోజు నేను ఇలా వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నానని బిల్లీ గ్రహం గారు చెప్పి ఉన్నారు. 1980వ సంవత్సరంలో ఆయన మొదటిగా రేడియో ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు వాక్యాన్ని అందించడానికి, 10 నిమిషాలు వాక్యమును అందించడానికి 2 కోట్లు ఖర్చు పెట్టి పిల్లరా రేడియో కేంద్రమును దానికి అవసరమైనటువంటి వ్యయాన్నంతటిని కూడా ఖర్చు పెట్టి వాక్యమును అందించడానికి సిద్ధపడ్డారంటే, ఇది 1980వ సంవత్సరంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన. బిల్లీ గ్రహం గారి యొక్క చెప్పినటువంటి సాక్ష్యంలో ఇది ప్రాముఖ్యమైనటువంటిది. ఆ సమయంలో 2 కోట్ల మంది దేవుని యొక్క వాక్యం వినటానికి సిద్ధపడ్డారు. సిద్ధపడేటువంటి క్రమంలో వీరు కూడా వాక్యాన్ని, బిల్లీ గ్రహం గారు వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. పరిచారకులు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.
ఆ రేడియో ప్రసంగము, రేడియో ఎక్కడైతే కేంద్రం ఉంటుందో, రేడియో ప్రసంగము ఎక్కడైతే ఆ కేంద్రం ద్వారా ఆ వాక్యము అన్ని ప్రాంతాలకు వెళ్తుందో అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆ వాక్యమునకు ఆటంకము లేకుండా సమస్తాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు పరిచారకులు. బిల్లీ గ్రహం గారి దగ్గర ఉన్నటువంటి పరిచారకులు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లు చేసేటువంటి క్రమంలో పిల్లరా, ఇక వాక్యము ప్రకటించేటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజలందరూ కూడా వాక్యం వినటానికి సిద్ధపడుతున్నారు. ముందుగా సమయము ప్రకటించబడింది. ఆ సమయంలోనే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ వాక్యము ప్రకటించబడేటువంటి సమయం ఆసన్నమవుతూ ఉన్నటువంటి సమయంలో ఆ 10 నిమిషాలు వాక్యము ఆగిపోకూడదని, ఆ 10 నిమిషాలు వాక్యము దేవునికి మహిమకరంగా ప్రకటించబడటానికి, కొన్ని కోట్ల మంది దేవుని యొక్క వాక్యం వినటానికి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రయాసపడ్డారు, శ్రమపడ్డారంట. వాక్యము ప్రకటించబడింది, కొన్ని కోట్ల మంది వాక్యం విన్నారు, అందరూ సంతోషిస్తూ ఉన్నారు. సంతోషించేటువంటి క్రమంలో తన దగ్గర ఉన్నటువంటి పరిచారకులందరినీ కూడా బిల్లీ గ్రహం గారు పిలిపించుకునేటువంటి క్రమంలో ఒక వ్యక్తి కనపడలేదు. ఆ వ్యక్తి ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు కనపడలేదంట. కనపడకపోయేటువంటి సమయంలో పరిచారకులందరూ కూడా అతను వెతుకుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఒక వ్యక్తి కనపడలేదు అనేటువంటి ఆలోచనతో ఆ వ్యక్తిని వెతుకుతూ ఉన్నారు. వెతుకుతున్నటువంటి క్రమంలో పిల్లరా, జనరేటర్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ జనరేటర్ రూమ్లో కరెంటు పాస్ అయ్యేటువంటి, జనరేటర్ నుంచి కరెంటు పాస్ అయ్యేటువంటి ముఖ్యమైనటువంటి వైరు తెగిపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ తెగిపోతున్నటువంటి వైర్ని ఈ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు 2 చేతులతో, ఒక వైర్ ఈ తెగిపోయినటువంటి వైర్ని ఒక చేత్తో ఇటు చేత్తో పట్టుకొని తన శరీరంలో నుండి కరెంట్ను పాస్ చేసినట్లుగా అక్కడ కనపడిందంట పిల్లరా. వాక్యము ప్రకటించబడాలి, వాక్యం ఆగిపోకూడదు. ఎందుకు, కొన్ని కోట్ల మంది ప్రజలు దేవుని యొక్క వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే ఆ సమయంలో రేడియోలో దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతుంది. ఈ 10 నిమిషాల వాక్యము ఆగిపోకూడదని కేవలం ఒక వ్యక్తి దేవుని వాక్యము ప్రకటించబడటానికి ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి తన శరీరాన్ని, తన ప్రాణమును పణంగా పెట్టి తన శరీరంలో నుండి కరెంటును పిల్లరా పాస్ చేయించి తన ప్రాణమును అర్పించి కొన్ని కోట్ల మంది వాక్యం వినటానికి కారణమయ్యాడంట. కొన్ని కోట్ల మంది వాక్యం వినటానికి కారణమయ్యాడంట. ఆ రోజు 10 నిమిషాల వాక్యం వినటువంటి వారిలో రక్షింపబడినటువంటి వారు సుమారు ఇంచుమించు 25 లక్షల మంది ఒక్కరోజు రక్షింపబడ్డారంట. ఒకసారి చెప్పలేకూడదమ్మా, బిల్లీ గ్రహం గారు చెప్పినటువంటి మాట. ఆ ఒక్క వ్యక్తి, ఆ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు, ఆ ఒక్క వ్యక్తి ఆ 10 నిమిషాల సమయంలో వాక్యము ప్రకటించబడటానికి 10 నిమిషాల సమయంలో తన ప్రాణమును గురించి ఆలోచన చేసుకొని ఆగిపోతేలే వాక్యము ప్రకటించబడడానికి ఆ తర్వాత అయినా ప్రకటించుకోవచ్చు అనేటువంటి ఆలోచన తన మనసులోనికి వచ్చి తన ప్రాణమును కాపాడుకోవటానికి జనరేటర్ ఆపివేసినా కానీ లేదా దాన్ని అలా విడిచిపెట్టినా కానీ ఆ 25 లక్షల మంది యొక్క ఆత్మలు నశించిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయేటువంటివి. కానీ ఆ ఒక్క వ్యక్తి తన ప్రాణమును ప్రణంగా పెట్టి దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి తను ఒక సాధనంగా తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించిన విధానమును బట్టి పిల్లరా, అప్పుడు బిల్లీ గ్రహం గారు చెప్పారంట, ఒక ఆత్మ, ఒక ప్రాణము, ఒక ప్రాణము దేవుని వాక్యము కొరకు పెట్టబడినటువంటి ఒక ప్రాణము నుండి పుట్టుకొచ్చినటువంటి ఆత్మలు 25 లక్షల మంది జన్మించారు. 25 లక్షల మంది నిజమే దేవుని వాక్యము కొరకు ప్రాణము పెట్టాలి. దేవుని వాక్యము కొరకు అవసరమైతే సమస్తాన్ని విడిచిపెట్టాలి. దేవుని వాక్యము కొరకు అనగా ప్రభువు కొరకు, దేవుని రాజ్యము కొరకు సమస్తాన్ని విడిచిన వారై దేవుని వెంబడించేటువంటి స్థితిలోనికి వెళ్ళాలి అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు బాహుటంగా జ్ఞాపకం చేస్తున్నారు. నిజమే పిల్లరా, ఇది బిల్లీ గ్రహం గారి యొక్క మాటలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించగలిగితే ప్రకటన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు తెలియచేయబడుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో పిల్లరా, దేవుని యొక్క వాక్యము కొరకు ప్రాణములు అర్పించినటువంటి వారి యొక్క ప్రాణములు దేవుని ఎదుట మొరపెడుతూ ఉన్నాయంట. అపోస్తలులకు కానీ హతసాక్షులైనటువంటి వారు కానీ దేవుని సువార్తను ప్రకటించేటువంటి క్రమంలో అసువులు బాసినటువంటి వారిని గురించి ప్రకటన గ్రంథంలో పద్మాసు దీపంలో భక్తుడైనటువంటి యోహాను భక్తుడు పరవాసుడైనటువంటి సమయంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటలు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని గమనించగలిగితే 6వ అధ్యాయము 9-10 వచనాల్లో
దేవుని వాక్యము కొరకు ప్రాణము పెట్టినటువంటి వారి యొక్క జీవితమును గురించి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నది. ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు, గమనించండి, వాక్యాన్ని గమనించండి, ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వదింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. పిల్లలు, మనకు ఒక బలిపీఠం ఉన్నది, మనకు ఒక బలిపీఠం ఉన్నది. పిల్లలకు రాసిన పత్రంలో జ్ఞాపకం చేస్తాడు, మనకి ఒక బలిపీఠం ఉన్నది, ఆ బలిపీఠమే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారు ఆత్మలను బలిపీఠము క్రింద చూస్తూనే, బలిపీఠము క్రింద కనపడుతూ ఉన్నాయి, ఆత్మలు కనపడుతూ ఉన్నాయి, ప్రాణార్పణం చేసినటువంటి ఆత్మలు కనపడుతూ ఉన్నాయి, హతసాక్షి అయినటువంటి వారు ఆత్మలు కనపడుతూ ఉన్నాయి. నేను అనుకుంటాను కదా, ఈ 1980 బిల్లీ గ్రహం గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడినటువంటి సమయంలో వాక్యము ప్రకటించబడటము ఆగకూడదని ఈ ప్రాణార్పణము ప్రాణము సమస్తము తృణప్రాయంగా తృణీకరించినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆత్మ కూడా ఈ బలిపీఠం కింద ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆయన వాక్యము ప్రకటించబడాలని తన ప్రాణాన్ని వదిలేశాడు, తన ప్రాణమును వదిలేశాడు, ప్రాణమును వదిలేశాడు. ఈ బలిపీఠం కింద కనపడుతున్నటువంటి ఆత్మలవే దేవుని వాక్యము కొరకు ప్రాణాలు వదిలిపెట్టినటువంటి వారు. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభమని ఆలోచనతో బ్రతికినటువంటి యొక్క ఆత్మలు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. చూడండి, ఒకసారి చదవండి అమ్మా, తర్వాత వచ్చిన చదవండి. బలిపీఠం గ్రంథం చూచితిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎంతాక తీర్పు తీర్చుకయు రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయుకయుందువని బిగ్గరగా కేకలు వేసిన ఆత్మలు అక్కడి మొరపెడుతూ ఉన్నాయి. ఈ భూలోకంలో సజీవులు కొనేటువంటి వారికి ఏం అర్థం కాదు. నిజమే, మనకేం తెలియదు. నిజం మనం అనుకుంటాం, అసలు ఏ పాతాళంలో ఏం జరుగుతూ ఉంది, లేదా బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మల యొక్క స్థితిగతులు ఏమిటి, లోకాన్ని విడిచినటువంటి వారు ఎక్కడికి పోతూ ఉన్నారు, ఏమైపోతూ ఉన్నారు, వారి ఆత్మ ఘోష ఎలా ఉంటుందో మనకేం అర్థం కాదు. మనకేం తెలియదు, మనకేమి తెలియదు. ఎందుకంటే వారికి మనకు సంబంధం లేదు, కానీ వారికి దేవునికి సంబంధం ఉంది, వారికి దేవునికి సంబంధం ఉంది. ప్రతికుండగా మనకి దేవునికి సంబంధం ఉంది. ప్రాణము విడిచిన తర్వాత, దేహము మట్టిని చేరిన తర్వాత, ఆత్మ దేహాన్ని విడిచిన తర్వాత ఆత్మకి దేవునికి సంబంధం ఉన్నది. ఇప్పుడు ఆత్మలకి దేవునికి మధ్య జరుగుతున్నటువంటి సంఘటన సంభాషణ మనం గమనించగలిగితే, ఇక్కడ దేవుని వాక్యము కొరకు ప్రాణము అర్పించినటువంటి వారి యొక్క ఆత్మలు కేకలు వేయుచున్నాయి. ఎలా కేకలు వేస్తూ ఉన్నాయి చూడండి. పరిశుద్ధుడా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఉంటావా అని బిగ్గరగా కేకలు వేస్తారంట. నిజమే, ఇప్పుడు ఈ ఆత్మలు దేవుని అడుగుతూ ఉన్నాయి, దేవుని అడుగుతూ ఉన్నాయి. ప్రభువా, మేము ప్రాణం పెట్టాం కదయ్యా, అయ్యా మేము రక్తం కార్చాం కదయ్యా, ఎందుకు ఈ లోకంలో ఉన్నటువంటి నశించబడినటువంటి ఆత్మలు రక్షింపబడాలని తృణప్రాయంగా మా ప్రాణాలను త్యాగం చేశాం కదా. ఈ లోకంలో ఇంకా నువ్వు తీర్పు తీర్చకుండా ఉన్నావే, లోకంలో ఉన్నటువంటి మనుషులందరి నిమిత్తము నువ్వు తీర్పు తీర్చకుండా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావని ఈ ఆత్మలు కేకలు వేస్తూ ఉన్నాయంట. నిజమే, ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది, దేవుని యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది. ఈ లోకంలో నేను చిన్నప్పుడు నుండి వింటూ ఉన్నాను, మీరు చిన్నప్పటి నుండి కూడా ఇంటి ఇదిగో ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, ఇదిగో దేవుడు త్వరగా వచ్చుచున్నాడు, ఇదిగో ఆయన రాబోతూ ఉన్నాడు, ఇదిగో ఇప్పుడేమో నేడే రక్షణ దినము, నేడే మారు మనసు పొందండి. విన్నారా లేదా? మీరు చిన్నప్పటి నుండి విన్నారు, మీ తల్లిదండ్రులు వారు చిన్నప్పటి నుండి వినే ఉంటారు, ఎన్నో తరతరాల నుంచి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చున్నాను అనేటువంటి వాక్యం ప్రకటించబడుతూ ఉంది. ఎందుకు ఆయన త్వరగా రాలేదు? కానీ వాక్యం విన్నటువంటి వారు ఆ మాట విని ఆయన రాళ్ళని ఆయన విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఉంటారేమో, కానీ ఇంకా ఆయన రావట్లేదు. చిన్నప్పటి నుండి ఈ వాక్యం విని విన్నటువంటి వారు వెక్కసమైపోయి వాక్యము హృదయాంతరంగంలో ఇక పదిలపరచబడుకోలేక, దాన్ని అలా స్థిరపరచుకోలేక, ఈ చెవితో అయినటువంటి వాక్యాన్ని ఈ చెవితో విడిచిపెట్టి, ఆయనకి ఇది చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వాక్యమే, ఆ మాకు తెలియనటువంటి వాక్యమా, ఓ ఇది మేము చిన్నప్పటి నుంచి చూసేసినటువంటిది, చదివేసినటువంటిది, ఇక దీనిలో ఏముంది మేము చదవటానికి వినటానికి అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి
ఇవన్నీ గమనించినటువంటి ఆత్మలు, ప్రాణార్పణం చేసినటువంటి ఆత్మలు, అపోస్తలుల యొక్క ఆత్మలు కావచ్చు, పరిశుద్ధుల యొక్క ఆత్మలు కావచ్చు, లేదా ఆనాటి దినాల్లో స్వార్థకుల యొక్క ఆత్మలు కావచ్చు, దేవుని వాక్యము నిమిత్తము ప్రాణమును తృణప్రాయంగా తృణీకరించినటువంటి ఆత్మలు కావచ్చు, సమస్తాన్ని గ్రహించి దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ప్రభువా ఇంకెంతకాలము, ప్రభువా ఇంకెంతకాలము, పరిశుద్ధుడా, నాదుడా, సత్యస్వరూపి, నీవు తీర్పు తీర్చుకుని ఇంకెంతకాలము ఈ భూమి మీద మనుషులను అలా కొనసాగిస్తావని ఈ ఆత్మలు కేకలు వేస్తున్నటువంటి సమయంలో ప్రభు ఒక మాట అంటూ ఉన్నారు. చూడండి పిల్లలు, ఆ వచన భాగాన్ని చదవండి, 11వ వచనము. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడను, మరియు వారి వలనే సంపబడబోవు వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి యొక్క వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడను. వారితో చెప్పబడిన ఒక స్మరణ వచ్చింది. ఇప్పుడు వారి ఆత్మలతో, బలిపీఠము కింద ఉన్నటువంటి ఆత్మలతో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడా? మీరు ఎలా ప్రాణం పెట్టారో చూడండి. వాక్య భాగాన్ని అర్థమైంది అనుకుంటూ నన్ను చదువుతున్నటువంటి క్రమంలో, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడును, మరియు వారి వలనే అనగా హతసాక్షులైనటువంటి వారి వలనే చంపబడబోవు వారి నిమిత్తము, చంపబడబోవు వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క ఎవరైతే ఇంకా ప్రాణత్యాగములు చేసేటువంటి వారు ఉంటారో, ఇంకా ఎవరైతే వాక్యం కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకడానికి, హింసించబడటానికి ఇష్టపడుతూ ఉంటారో, వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడంట. ఈ నామమాత్రపు క్రైస్తవుల కొరకు ఆ దేవుడు చూసేది, ఈ అవిశ్వాసులైనటువంటి క్రైస్తవుల కొరకు ఆ దేవుడు చూసేది, ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, లోకానుసారమైనటువంటి ఈవుల కొరకు, లోకానుసారమైనటువంటి జీవితం కొరకు ఎదురు చూసేటువంటి క్రైస్తవుల కొరకు కాదు దేవుడు చూసేది, ప్రాణము పెట్టేటువంటి క్రైస్తవుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టేటువంటి బిడ్డల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మన ఈ వచన భాగంలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లల నిజమే, ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది, సహోదరుల యొక్క లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపు వలనని వారితో చెప్పాను. దేవుడికి తెలుసు ఎప్పుడు లెక్కించాలా, ఎప్పుడు లెక్క ముగించాలి అనేటువంటి సంగతి దేవుడు బాగా ఎరిగినటువంటి వాడు. 20వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, ప్రకటన గ్రంథము 20వ గమనించినప్పుడు ఆ కాలం అయిపోయింది. 20వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత ఆ కాలం ముగించబడింది. ఈ ఆత్మలు పెట్టినటువంటి ఘోష ఏదైతే ఉందో, కేకలు ఏదైతే ఉందో, ఆ కేకల ప్రకారంగా ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధపడ్డాడు. 20వ అధ్యాయము ఆ వాక్య 20వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ మనం గమనించగలిగితే పిల్లరా, అక్కడ తెలియజేస్తూ అంతటి సింహాసములు చూచితనే వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడను, మరియు దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని, చేతులు యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితనే వారు బ్రతికిన వారే పిల్లరా, గమనించండి, బలిపీఠము కింద నుంచి మీరు బయటకు వచ్చేసారా? ఇందాకేమో బలిపీఠము కింద నుండి కేకలు వేస్తూ ఉన్నారు, ఆత్మలు కేకలు వేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ యొక్క ఆత్మలన్నీ కూడా బలిపీఠం మీద నుంచి, బలిపీఠం క్రింద నుంచి బయటకు వచ్చేసి సింహాసనం మీద కూర్చుని తీర్పులు తీరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆత్మలు వచ్చేసే బయటికి, ఇవి బ్రతికినటువంటి ఆత్మలు, దేవుడు వాటికి మహిమ శరీరాన్ని ఇచ్చేశాడు, ఇవి సింహాసనం మీద కూర్చున్నారు. వీరందరూ కూడా సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చేటువంటి అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. వీరి యొక్క స్థితిగతులను కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నొసల మీద కానీ, చేతుల మీద కానీ ఏ విధమైనటువంటి ముద్రలు వేయించుకోకుండా దేవుని కొరకు బ్రతికినటువంటి వారు, రెండోది వాక్యము నిమిత్తము ప్రాణము పెట్టినటువంటి వారు, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానం. నిజమే పిల్లారా, 1000 ఏండ్ల పరిపాలన శ్రేష్టమైనటువంటి పరిపాలన. మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో ఉన్నటువంటి వారికి రెండవ తీర్పు ఉండదు పిల్లారా.
రెండు తీర్పులు ఉంటాయి. మొదటి తీర్పు రెండు తీర్పులు ఉంటాయి. ఆ వాక్య భాగాన్ని తర్వాత మనం గమనించిన సరే ఆ ఒక్క వచనం కూడా చదువుదాం. తర్వాత వచనము ఆరు వచనము ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొనే వారు ధనిలు పరిశుద్ధులను పరిశుద్ధులను ఎందరు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు. రాజ్యాధికారం వీరిదే. అందుకే యేసుప్రభు వారు పిలాతు ఎదుట నిలబడినప్పుడు నా రాజ్యం ఇది కాదు, నా వారు వీరి కాదు, నా రాజ్య పరిపాలకులు వేరుగా ఉంటారు, 1000 ఏళ్ళ పరిపాలనలో దేవుడు వారిని కనపరచబోతూ ఉన్నాడు. వారు ఎవరంటే ఇదిగో హతసాక్షులైనటువంటి వారు, వాక్యము కొరకు బ్రతికినటువంటి వారు. వీరు తమ కొరకు తాము బ్రతకలేదు, వారి కొరకు బ్రతకలేదు, దేవుని కొరకు బ్రతికినటువంటి వారు. దేవుని కొరకు సమస్తాన్ని కూడా విడిచి దేవుని వెంబడించినటువంటి వారు, 1000 ఏళ్ళ పరిపాలనలో ప్రభుత్వం ఉన్నటువంటి వారు, వాక్యము నిమిత్తం హతసాక్షులైనటువంటి వారుగా కనపడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే భక్తులైనటువంటి దావీదు అంటాడు కదా పరిశుద్ధ గ్రంథంలో, దేవుని హృదయానుసారమైనటువంటి దావీదు, దేవునికి వాక్యములు ఎదిగినటువంటి దావీదు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో 119వ కీర్తన 11వ వచనము అంటాడు. చూడండి ఒకసారి 119వ కీర్తన 11వ వచనము, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను, నా హృదయంలో నీ వాక్యం ఎంచుకుని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు ఈ లోకంలో మనిషి ఎదుట నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, నువ్వు మనుషులకి ఎలా కనపడుతూ ఉన్నావో నాకు తెలియదు, మనుషులు నిన్ను మెచ్చుకుంటున్నారో లేదో కూడా నాకు తెలియదు, మనుషులు నిన్ను గొప్పవాడిని కొనియాడుతూ ఉన్నారో కూడా నాకు తెలియదు. ఈ లోకంలో మనుషులు నీ జీవిత స్థితిగతులను బట్టి ఎలా ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ నా దేవుడు నీ నిమిత్తం ఏమనుకుంటున్నాడు అనేది చాలా ప్రాముఖ్యము. ఈరోజు నీ గురించి దేవుడు ఏమనుకుంటూ ఉన్నాడు, దేవుని గురించినటువంటి ఆలోచన నీ హృదయంలో ఏమున్నది, అసలు నీ హృదయంలో దేవుని వాక్యములు గురించినటువంటి ఆలోచన ఏముంది. దావీదు భక్తుడు అంటాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను అన్నాడు. ఈరోజు ఆ హృదయంలో వాక్యం ఉంటే, పాపం అనేది ఆ హృదయాన్ని దరిచేరదు, పాప స్వభావం అనేది ఆ హృదయానికి దరిచేరదు, చీకటి సంబంధమైనటువంటి ఆలోచనలు ఆ హృదయానికి దరిచేరవు, లోకానుసారమైనటువంటి ఆలోచనలు ఆ హృదయానికి దరిచేరవు, కీడు చేయాలి లేదా ద్వేషించాలనేటువంటి ఆలోచనలు ఆ హృదయానికి దరిచేరవు. ఎందుకంటే వాక్యము ఆ హృదయాంతరంగంలో ఉంటే ఆ జీవితం వేరు, ఆ ఆలోచన వేరు, ఆ నడవడికి వేరు, ఆ క్రియ వేరు, ఆ ప్రవర్తన వేరు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుడు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు ఎందులో ఆ నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. కీర్తన గ్రంథం 63వ సంకీర్తన 4-5 వచనాల్లో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేయబడదు. వాక్యము నీ హృదయంలో ఉంటే కొవ్వు మెదడు దొరికినట్లే కదా. కొంతమందికి ఎప్పుడు ఒక మంచి భోజన పదార్థం దొరికింది అనుకోండి, ఎక్కడో ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి, లేదా ఎక్కడైనా బయట ఒక మంచి మాంస పదార్థం తెచ్చుకున్నాం అనుకోండి, ఇస్రాయల్ జీవితాలు ఎన్నడూ కూడా మర్చిపోలేటువంటి మాట ఏమిటంటే ఆకాశం నుండి మన్నా కురిపించినప్పుడు దాన్ని బట్టి వారు ఎంత సంతోషించారు, ఎంత ఆనందించారు, వారు నడిచినటువంటి దినాలు కూడా సంవత్సరాలు గడిచినా కానీ దాన్నే గుర్తు చేసుకున్నారు వాళ్ళు. నేటి దినాల్లో మనము కూడా ఎప్పుడైనా ఒక మాంసాహారం తెచ్చుకునేటువంటి క్రమంలో మంచి రుచికలైనటువంటి భోజనం ఎక్కడైనా దొరికిందనుకోండి, దాని గురించి 1-2 సార్లు మాట్లాడుకుంటాం, ఇదిగో పలానా చోట మంచి భోజనం ఉంటుందంట, అక్కడ వాళ్ళు బాగా చేస్తారంట, పంచి ఇదిగో అక్కడ చాలా రుచికరమైనటువంటి భోజనం ఉంటుంది. ఒక్కసారి మన హృదయానికి లేదా మన నాలుగుకి అది రుచికరమైనటువంటి భోజనం అనే ఒక చోట మనకు దొరికినప్పుడు మనం పదే పదే దాని గురించి మాట్లాడుకుంటాం. ఇంకెప్పుడైనా మనం భోజనం చేయాలంటే అక్కడ నుండే తెప్పించుకుంటాం, ఎందుకంటే అది రుచికరమైనటువంటి భోజనం అని మనకు అర్థమైపోతూ ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో దావీదుకి ఎలా అర్థమైందంటే, నా నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయాంతరంగంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను, ఈ వాక్యము నాకు ఎలా ఉందంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు వాక్యము దొరికింది, ఇప్పుడు ఆ వాక్యాన్ని నేను రుచి చూస్తూ ఉన్నాను, ఆ వాక్యాన్ని నేను ఆనందిస్తూ ఉన్నాను, ఆ వాక్యములో నేను సంతోషిస్తూ ఉన్నాను, ఆ వాక్యము ద్వారా నా జీవితాన్ని దేవునికి మహిమకరంగా కట్టుకోవడానికి దేవుని రాజ్యములో నేను ఉండటానికి ఈ వాక్యమే నాకు కారణమై ఉన్నదనేటువంటి సంగతిని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లల నిజమే, ఈరోజు వాక్యము నీ హృదయంలో కొవ్వు మీద ఉన్నట్లుగా ఉన్నదా, అది నీ జీవితానికి మధురకమైనటువంటి వాక్యంగా నీ హృదయాంతరంగంలో బదిలపరచబడిందా. కృత నిబంధన కాలంలో కూడా
పౌలు భక్తుడు ఈ మాట జ్ఞాపకం చేశాడు పిల్లరా. పేతురు భక్తుడు కానీ పౌలు భక్తుడు కానీ మనం గమనించగలిగితే మొదటి పేతురు రాసిన పత్రిక 3:16 మీ హృదయములు యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. మీ హృదయములు యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలండి, ప్రతిష్ఠించాలా. నేటి దినాల్లో మందిర ప్రతిష్ట ఉంది, గృహ ప్రతిష్ట ఉంది, బండి ఏదైనా నూతనమైన వాహనము కొనుక్కున్నామంటే దాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటాం. ఈ లోకంలో భౌతికంగా కొత్తది ఏది కనపడినా కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రతిష్ఠిస్తూ ఉంటాం. ఎందుకంటే నూతనంగా దేవుడు మనకి ఏది ఇచ్చినా కానీ మనం దాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తూ ఉంటాం. అది గృహమైనా నూతన వాహనమైనా ఇంకేదైనా కావచ్చు, ఇది ప్రతిష్ఠించబడింది అంటాము. కానీ నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించావా? నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించావా? నీ హృదయాన్ని దేవుని వాక్యానికి ప్రతిష్ఠించావా? పరిశుద్ధ గ్రంథంలో ఇదే మాట కదా జ్ఞాపకం చేయబడింది, మీ హృదయములు యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించమని జ్ఞాపకం చేయబడింది. అసలు చేయవలసినటువంటి ప్రతిష్ఠ కార్యము చేయకుండా, వేయవలసినటువంటి పునాది వేయకుండా నేను గోళ్ళ కట్టుకుంటాను, బిల్డింగ్లు కట్టుకుంటాను, కిటికీలు పెట్టుకుంటాను, స్లాబ్ వేసుకుంటాను అంటే మూలరాయేది? మూలరాయేది? మూలరాయి లేకుండా నీవు ఎన్ని కట్టుకున్నా ఏం ఉపయోగము? నేల మీద ఇసుక మీద కట్టినటువంటి ఇంటితో సమానమే కదా నీ ఆత్మీయ జీవితము. నీ హృదయాంతరంగంలో దేవుని యొక్క వాక్యం అనేటువంటి పునాది, క్రీస్తు ప్రతిష్ఠించబడినటువంటి పునాది, ఒకసారి ఆ పునాది వేయబడిన తర్వాత అక్కడ పాపం ఉండదు. ఒకసారి ఆ మూలరాతి వేయబడిన తర్వాత పాప స్వభావం అక్కడ ప్రవేశించడానికి అవకాశమే లేదనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నిజమే పిల్లరా. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 3:16 క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు అంటాడు. క్రీస్తు యొక్క వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు నిజమే. కానీ వాక్యము ఎంత లోకములో విరివిగా ప్రకటించబడుతూ ఉన్నప్పటికీ కూడా, దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా లోకములు ఎంత అందించబడుతూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక లోటు కనపడతానే ఉంది, ఏదో ఒక వెలితి కనపడతానే ఉంది, ఏదో ఒక లేమి కనపడతానే ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దీనికి కూడా ఒక మాట జ్ఞాపకం చేశాడు పిల్లరా. 3 చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో 3 మీ ఎదుటికి తీసుకువచ్చి నేను ముగిస్తాను. యిర్మీయా గ్రంథము 11 గమనించండి. యిర్మీయా గ్రంథము 11 గమనించండి. 11 పాత నిబంధన గ్రంథము యిర్మీయా గ్రంథము 11 వాక్యం యొక్క ప్రాముఖ్యతను మీకు తెలియపరుస్తూ ఉన్నాను పిల్లరా. వాక్యమును నిర్లక్ష్యం చేయటం వల్ల కలిగిన అర్థం ఏమిటి? వాక్యమునకు లోబడలేకపోవటం వల్ల కలిగేటువంటి నష్టం ఏమిటి అనేటువంటిది కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 11:3 చదువుదాం ఒకసారి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమన్నా? శాపగ్రస్తుడను. వాక్యము విననల్లనటువంటి వాడు, వాక్యమును హృదయాంతరంగంలోనికి తీసుకోలేనటువంటి వాడు, వాక్యమును వాక్య ప్రకారంగా బ్రతకడానికి ఇష్టపడలేనటువంటి వాడు మొట్టమొదటిగా శాపగ్రస్తుడు. అవునా కాదా? ఇది నేను పలికిన మాట కాదు, వాక్యములు ఉందా లేదా? వాక్యం యొక్క ప్రాముఖ్యతను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాక్యానికి ప్రాముఖ్యతనివ్వకపోతే, వాక్యానికి జీవితాన్ని ఇవ్వకపోతే, వాక్య ప్రకారంగా నడవటానికి ఇష్టపడకపోతే, నువ్వు అనుకోవచ్చు నేను ఆశీర్వాదాలకు వారుస్తున్నాను, కానీ పరిశుద్ధ గ్రంథంలో నీ హృదయంలో వాక్యము ప్రతిష్ఠ చేయబడినప్పుడు, వాక్యమును అనుకూలంగా నీ హృదయాన్ని మరల్చుకోలేనప్పుడు, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములు అంటాడు కదా, అతడు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత వచనాలు గమనించండి పిల్లరా. ఆ తర్వాత వచనాల్లో మనం గమనించగలిగితే 7 చూడండి, 7 ఒకసారి అదే యిర్మీయా గ్రంథం 11:5 నేను వారి కాజ్ఞాపించిన నిబంధనలోని వాటినన్నిటిని వారి మీదకి రప్పించుచున్నాను. పిల్లలు, పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది.
ఎందల కడ లేచి మాట్లాడడం ప్రారంభించాడు, ఉపయోగం లేదు. గట్టిగా మాట్లాడడం ప్రారంభించాడు, ఉపయోగం లేదు. పొద్దున్నే లేస్తున్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పొద్దున్నే లేచిన వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడాడు అంటే, రాత్రికాల సమయంలో పడుకొని పొద్దున్నే లేచాము అంటే సుఖమైనటువంటి నిద్ర, చురుకైనటువంటి మెలకువ. మనం లేచామంటేనే దేవుని కృప. మన మెలకువతోనే దేవుడు మనతో మాట్లాడాడు. అరే నాయన, నీవు బ్రతకడానికి నేను కృపనిచ్చాను. దేవుడు మనతో మాట్లాడి మనం బ్రతికించాడు. కనీసం కృతజ్ఞత. ప్రభువా, రాత్రంతా నన్ను కాపాడావు కదయ్యా. పొద్దున్నే లేచాను, ఇదిగో నేను లేచాను అంటే అది నీ కృప. ఇలా పడుకుని అలాగే ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? పడుకుని అలాగే ఉన్న ప్రపంచంలో మనం చూస్తే, లేచాము అంటే దేవుని కృప, దేవుని స్తుతించాలి. ఆయన పొద్దున్నే లేచి మనతో మాట్లాడుతూ ఉన్న, మనం లేచామంటేనే ఆయన మనతో మాట్లాడినట్టు. ఆయన ఇక్కడ అంటాడు కదా, పొద్దున్నే లేచి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను గట్టిగాను ఖండితంగాను చెబుతూ వచ్చిన అన్ని విషయాలు కూడా గట్టిగా చెబుతున్నాడు దేవుడు, ఖండితంగానూ చెబుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా తమ హృదయాంతరంగములు ఉన్నటువంటి తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకునేవాడు కాదు, ఊరుకునేవాడు కాదు. అందుకే శాపగ్రస్తులుగా మార్చేశాడు. విననటువంటి వారిని దేవుడు శాపగ్రస్తులుగా మారుస్తూ ఉన్నాడు. ఒక మార్గము వాని దృష్టికి యథార్థంగా కనపడతా ఉంటుంది, అంతే, కనపడతా ఉంటుంది అంతే. తుదకు మరణానికి దారితీస్తుంది. గమ్యస్థానం అనేది ఎక్కడం వరకే మన బాధ్యత. నడిచేటువంటి విధానం మన చేతిలో ఉంది. సరిగ్గా నడుస్తూ ఉన్నామా లేదా అనేటువంటిది కూడా మన చేతిలోనే ఉంది. ఎందుకంటే మనం ఎలా నడుస్తూ ఉన్నామో, మన అడుగులు ఎలా పడుతూ ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా పడుతూ ఉన్నాయి అనేది మన చేతిలో ఉంది. మనము సరైనటువంటి రీతిలో నడవగలిగితే ముగింపు పాయింట్ వరకు కూడా ఆయన మనల్ని తీసుకుని వెళ్ళగలుగుతూ ఉంటాడు. లేదనుకోండి, పరిస్థితి వేరే రీతిలో ఉంటుంది. పక్కదారులోనికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చివరికి ఒకే మార్గంలో వెళ్ళినప్పుడు ద్వారాలు వేరుపరచబడుతూ ఉంటాయి. జీవ మార్గము, మరణ మార్గము, రెండు నరక మార్గము. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ అర్థం కాదు, ఇప్పుడు వరకు నేను నడిచిన మార్గం ఏమిటి అనేటువంటిది. నేను ఇరుకు మార్గంలో ఉన్నానా, విశాలమైనటువంటి మార్గంలో ఉన్నానని చివరికి వెళ్ళిపోయిన తర్వాత, చివరి స్థానంలోనికి వెళ్ళిపోయిన తర్వాత, ఇక తలుపు తెరవబడబోతున్నటువంటి సమయంలో, ఇది జీవ మార్గపు ద్వారమా తలుప, లేదా నరకానికి సంబంధించినటువంటి తలుపు అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ అర్థమవుతుంది. అందుకే అంటే ఒక్కనే మార్గము వాన దృష్టికి యథార్థంగా కనిపించినప్పటికీ కూడా తుదకు అది మరణానికే దారితీస్తుంది అనేటువంటి మాట. నీ మార్గము సరైనదా కాదనేటువంటిది ఎలా తెలుసుకోవాలంటే, ఇదిగో వాక్యమే, ఇదిగో వాక్యమే. రెండోది ఇంకొక మాట మనం గమనించగలిగితే, వాక్యముల గురించి మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనము చూడండి, యేసు ప్రభువు పలికినటువంటి మాట. ఈ మాట కొందరు హృదయాల్లో వాక్యానికి చోట్లేదు, వాక్యానికి చోట్లేదు. పండుగలో 8వ అధ్యాయం 37వ వచనం చదవండి అమ్మా. మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, యోహాను సువార్త 8వ అధ్యాయము 37వచనం, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు, గనుక నన్ను చంప వెదుగుచున్నారు చాలు. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. అబ్రహాముతో కూడా దేవుడు మాట్లాడాడు, వాక్యం మాట్లాడింది. అవునా? మనం చదివాము ఆదికాండం 15వ అధ్యాయంలో, వాక్యము దర్శనమందు అబ్రహాముతో మాట్లాడింది. వాక్యము అబ్రహాముకి సమస్తాన్ని తేటగా తెల్ల చెప్పింది. ఇక్కడ అబ్రహాము యొక్క సంతానం దగ్గరకు వచ్చేటప్పుడు మనం చూస్తే విశ్వాసులకి తండ్రి అబ్రహాము. ఇక్కడ అబ్రహాము పేరు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి విశ్వాసులైనటువంటి వారిని గురించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, నాకు తెలుసు మీరు అబ్రహాము వారసులనే, అయినప్పటికీ కూడా మీలో నా వాక్యానికి చోట్లేదు. ఎందుకు చోట్లేదు? విశ్వాసం ఎక్కువైపోయింది కదా, అవునా కాదా? అబ్రహాము విశ్వాసులకి తండ్రి, అబ్రహాము విశ్వాసులకి తండ్రి. మరి అబ్రహాము సంతానం అంతా కూడా విశ్వాసులే. మరి విశ్వాసులైనటువంటి వారి యొక్క హృదయాల్లో ఎందుకు వాక్యానికి చోట్లేదు అంటే, వారి విశ్వాసం ఎక్కువైపోయా, వారి తండ్రి అబ్రహాం అనే తిరిగి, మరి తండ్రే దేవునికి లోబడినప్పుడు, తండ్రే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు స్వరాన్ని విన్నప్పుడు, తండ్రి అబ్రహాము కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని విని వాక్యము ద్వారా తన జీవితాన్ని నడిపించుకున్నప్పుడు, మరి అబ్రహాం యొక్క సంతానం ఎందుకు ఆ వాక్యానికి లోబట్టలా? అబ్రహాం యొక్క సంతానం ఎందుకు ఆ వాక్యానికి విధేయులు కావట్లేదు? అబ్రహాం యొక్క సంతానం ఎందుకు ఆ వాక్యము వారు కనులేదులు కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ వాక్యానికి వారు హృదయాంతరంగంలో స్థానం ఇవ్వట్లేదు, చోటు ఇవ్వట్లేదు? నిజమే ప్రియులారా, నేటి దినాల్లో చాలామంది, కొంతమంది హృదయాల్లో వాక్యానికి చోట్లేదు, చోట్లేదు, స్థానం లేదు.
ఎందుకంటే ఆ హృదయంలో చాలా ఉన్నాయి, ఆ హృదయంలో చాలా ఉన్నాయి, అందుకే వాక్యానికి చూడలేదు. ఇహలోక సంబంధమైనటువంటి కోరికలు ఎన్నుంటాయో, ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఎన్నో ఉంటాయో, అసలు ముందు ఈ లోకంలో బ్రతికితెచ్చాలే, పరలోకం ప్రత్యేక తర్వాత ముందు ఈ లోకంలో బ్రతికున్నంత కాలం సంతోషంగా బ్రతికి తెచ్చాలే, అన్నీ అనుభవిస్తెచ్చాలనేటువంటి ఆలోచన చాలామంది హృదయాల్లో ఉంటుంది. అందుకే వాక్యానికి చూడలేదు, వాక్యానికి చూడలేదు. బ్రతకడానికి ప్రాముఖ్యతను ఇచ్చారు కాబట్టి వాక్యానికి చూడలేదు. యేసు ప్రభువు స్పష్టంగా మాట్లాడినటువంటి మాట మీ హృదయాల్లో నా వాక్యానికి చూడలేదు, మీరు నా వాక్యానికి ప్రాముఖ్యతనివ్వలేదు. ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇంకొక మాట మనం గమనించుదాం. ఏప్రిల్కి రాసిన పత్రిక చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము చదవండి పిల్లారా. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనమా చదవండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు, గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. పిల్లలకు క్లియర్గా జ్ఞాపకం చేయబడింది. ఒకటి, కొంతమందికి ఏమో వాక్యానికి చూడలేదు, కొంతమంది ఏమో వాక్యం విన్నారు కానీ నిష్ప్రయోజనం అయిపోయింది. ఏంటి ఉపయోగము? ఇది నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఈరోజు తేట తెల్లగా మీ ఎదుటి పెడుతూ ఉన్నాను. వాక్యం యొక్క ప్రాముఖ్యత, సంఘములు దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ అంటాడు కదా, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు, కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను, నిష్ప్రయోజనమాయను. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను, కలిసి ఉండలేదు, సహవాసము లేదు. విశ్వాసులతో సహవాసములు, ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరితో అసలు విశ్వాసులతో వీరికి సంబంధమే లేదు. సంబంధం లేకుండా ప్రత్యేకంగా బ్రతికేశారు వీళ్ళు, అంతే, ప్రత్యేకంగా బ్రతికేశారు. సంబంధం నలుగురితో మాకు సంబంధం లేదు, మా జీవితం ప్రత్యేకము, మేము ప్రత్యేకమైనటువంటి వారం, నలుగురితో మేము కలవం, నలుగురితో మాకు సంబంధం లేదు, విశ్వాసులతో సంబంధం లేదు. అందుకే ఆదివారానికి పరిమితం. ఎందుకంటే ఆదివారం వాక్యమే ఎక్కువ. పరిశుద్ధ గ్రంథంలో 10 నిమిషాల వాక్యం కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు ఉన్నారు. 10 నిమిషాల వాక్యం కొరకు ఆదివారము వాక్యము ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు రాత్రనక పగలనక వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాక్యం వినినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వాక్యం విన్నటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 2వ మిషనరీ ప్రయాణము 3వ మిషనరీ ప్రయాణంలో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేసి ఉన్నారు. ఇక్కడ ఏప్రిల్కి రాసిన పత్రికలో ఈ మాటను మనం గమనించినప్పుడు పిల్లలు ఇక్కడ అంటాడు కదా, వారికి ప్రకటించబడినట్లు మనకి సువార్త ప్రకటించబడింది, మనకు కూడా సువార్త ప్రకటించబడింది, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఉన్నారు. వారు అనగా కొత్త నిబంధన కాలంలో పేతురు భక్తుడు వాక్యాన్ని ప్రకటించినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. రక్షింపబడినటువంటి వారు అందరూ కూడా సహవాసమందును, రొట్టె విరిచినందున, ప్రార్థన చేటి అందును ఎడతైక ఉన్నారు, ఇంటింటా కూడుకుని ఉన్నారు. అప్పుడు సంఘము దేవుని యొక్క ఆత్మచేత ప్రభులతో ఉన్నట్లుగా ఉన్నట్టు మనం చూడగలుగుతూ ఉన్నాం. అప్పుడు వాక్యము విరివిగా ప్రకటించబడింది, సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది, సహవాసము విశ్వాసము పెరుగుతూ ఉంది. కానీ నేటి దినాల్లో సహవాసము లేనప్పుడు ఏమైందంటే విన్న వాక్యము నిష్ప్రయోజనమైపోద్ది. అందుకే రాతి నేల మీద పడేటువంటి విత్తనాల గురించి, మట్టి నేల మీద పడినటువంటి విత్తనాల గురించి, ముండ్ల కంపల్లో పడినటువంటి విత్తనాల గురించి ప్రభువారు ఆ ఉపమానాన్ని చక్కగా చాలా జ్ఞాపకం చేసి ఉన్నారు పిల్లరా. జ్ఞాపకం చేసిన తర్వాత చివరి మాటలోకి వచ్చినప్పుడు ఒక మాట వేసి ప్రభువారు అంటారు కదా, చెవులు గలవాడు వినుగాక అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తారు. ప్రకటన గ్రంథంలో కూడా ఆత్మ సంఘములతో చెప్పుచున్నటువంటి మాట చెవులు గలవాడు వినునుగాక అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు యేసు ప్రభువు సెలవిచ్చిన మాట ఏమిటంటే, వినుటకు చెవులు ఎవనికైనా ఉండిన ఎడల వాడు వినునుగాక అన్నారు. ఉందా మాట చూడండి ఒకసారి, మీ బైబిల్లో ఉందో లేదో, లూకా మార్కు సువార్త 4వ అధ్యాయము మీ బైబిల్లో ఉందో లేదో చూడండి. నా బైబిల్లో ఉందా మాట, మార్కు సువార్త 4వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి అమ్మా. మరియు 23వ వచనం చూడండి,
సరే మీరు 22వ వచనం బయలుపరచబడ్డకే కానీ ఏది మరుగుపరచబడలేదు. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుగా కనెను. పిల్లలు చూడండి, ఇక్కడ చక్కటి మాట జ్ఞాపకం చేయబడింది. ఆ పై పైభాగ్యం అంతా మనం గమనించగలిగితే ఈ యొక్క వాక్యముల గురించి, విత్తువా అనేక ఉపమానం గురించి మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభువారు. ఆ విత్తువా అనేక ఉపమానము, దాని మర్మం అంతా తెలియపరచబడిన తర్వాత యేసు ప్రభువారు పలికినటువంటి మాట ఏమిటంటే, వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుగాక. ఇది ప్రభువారు అంతిమంగా చక్కటి మాట వారికి జ్ఞాపకం చేసి వాక్యం అంతా చెప్పేసి, చెప్పవలసిన వాక్యం అంతా చెప్పేసి, వినటానికి ఎవరికైనా చెవులు ఉన్నట్లయితే వారు వినుగాక. ఇప్పుడు చెవులు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోవాలా చెవులు ఉన్నాయా లేదా అనేది, వాక్యము లోపల ఉందా లేదనేది చూసుకోవాలి. యేసు ప్రభువు ఇదే మాట ఉన్నాడు, వినుటకు చెవులకి ఎవరికైనా నుండి నేల వాడు వినుగాక. అంటే చెవులు లేని వాళ్ళు ఉన్నారనే లేదా, చెవులు లేని వాళ్ళు ఉన్నారా లేదా, ఎవరికైనా ఉండిన ఎడల వారు వినుగాక. మరి ప్రభువారే ఎంత మాట అన్నారు అంటే, అంత ఆంతర్యమైనటువంటి మాట అన్నారు అంటే, దురద చెవులు కలిగిన వాళ్ళు ఉన్నారని అర్థం కదా. పాము చెవులు విన్నాము, దురద చెవులు విన్నాము. మనకి ఈ ఒక చిన్న మాట గమనించగలిగితే పిల్లరా, నోటి దోల దురద చెవులు విన్నారా లేదా, ఇవి నోటి దోల దురద చెవులు. దురద చెవులు కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, తమకు దగ్గరలో ఉన్నటువంటి వారి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఏదో ఒకటి చెవుల్లో పడతా ఉండాలి. ఆ దురద చెవులు ఎలాంటిది, ఏదో తినాలి, అది మంచా చెడా ఏదైనా కానీ వినాల్సిందే దురద చెవులు అన్నమాట. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి, తెలిసినటువంటి వాళ్ళకి సమాచారం తెలుసుకోవడానికి వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే, ఏంది పరిస్థితి, ఎలా ఉన్నారు, ఏంటి ఇంకేంటి సంగతులు అని ఊరినే ఫోన్ చేసి మాట్లాడడమో లేదంటే కూర్చున్నప్పుడు మాట్లాడడమో జరుగుతూ ఉంటుంది. ఏంటి సంగతులు అంటారంతే. నోటిదోలు ఉన్నటువంటి వాడు, చెవులు దురద చెవులు కలిగినటువంటి వాడేమో ఏంటి సంగతి అని అంటాడు, ఏం సంగతులు అంటాడు. నోటిదోలు ఉన్నవాడు చెప్పడం స్టార్ట్ చేస్తాడు అన్నమాట. నోటిదోలు ఎందుకు ఆగదు కదా, ఇక ఏంటి చెప్పడమే, మొట్టమొదటిగా పక్కింటోడుతూ మొదలు పెడతాడు నోటిదోలు అన్నమాట. ఉన్నది లేనిది అన్నీ చెబుతాడు అన్నమాట. ఆడు చెప్పిన తర్వాత, ఇని విన్న తర్వాత మళ్ళీ ఈ దురద చెవులు కలిగినటువంటి వాడు, ఇంకేంటి సంగతి అంటాడు. ఒక టాపిక్ అయిపోద్ది, పక్కింటోడిది అయిపోద్ది. అయిపోయిన తర్వాత, విన్న తర్వాత ఈ దురద చెవులు కలిగినటువంటి వాడు ఇంకా వినాలా, ఆ దురద తీరదు అన్నమాట, ఇంకా వినాలా. ఆ విన్న తర్వాత మళ్ళీ అంటాడు కదా, ఇంకేంటి సంగతులు అంటాడు. మళ్ళా ఎదిరింటోడి గురించి మొదలు పెట్టాలా, ఎదిరింటోడి గురించి మొదలు పెట్టిన తర్వాత మొత్తం ఆ కథ కమాషి అంతా అల్లో ఉంది, అంతా లేనిపోయింది అంతా కూడా మళ్ళీ మొత్తం చెప్పుకొచ్చిన తర్వాత, విన్న తర్వాత మళ్ళా అవునా సరేనా ఇంకేం సంగతులు అంటాడు. ఈ దురద చెవులు కలిగినటువంటి ఒకటే అంటాడు, ఇంకేం సంగతులు అంటాడు అంతే. ఎందుకంటే అతనికి ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒకటి వినపడతానే ఉండాలి, అది మంచిగా చెడ అనేటువంటిది అనవసరం. వినపడాలి, నోటితోలు ఉన్నటువంటి వాడు తన తోలు తీర్చుకోవాలి. ఈ రెండు చాలా ప్రమాదకరమే. దురద చెవులు ఉన్నటువంటి వాడి దగ్గర ఏది తాగదు, నోటితోలు ఉన్నటువంటి దగ్గర ఏది తాగదు. వీడు విన్నటువంటి దాన్ని అలాగే ఉంచుకోడు, ఈ చెప్పేటువంటి వాడు అంతటితో ఆకడు. ఈ రెండు స్వభావం కలిగినటువంటి వారు చాలా ప్రమాదకరము. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వినగలిగినటువంటిది దేవుని యొక్క వాక్యము, అది చాలా సంతోషకరము, చాలా శ్రేష్టమైనటువంటిది. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు కదా, దేవుని వాక్యం వినటానికి ఎవరైనా చెవులు ఉన్నట్లయితే వారు వినుడుగాక. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుడుగాక. కాబట్టి పిల్లరా, ఈరోజు వాక్యం యొక్క ప్రాముఖ్యత, ఈ వాక్యానికి మనం ఎంత ప్రాముఖ్యతను ఇవ్వగలుగుతూ ఉన్నాం, ఈ వాక్యము మన హృదయంలో స్థిరపరచబడిందా, ప్రతిష్ఠించబడిందా, బదిలపరచబడిందా, సమృద్ధిగా ఉందా వాక్యము మన హృదయాంతరంగంలో, వాక్యము ద్వారా మనం ఎంతవరకు ఎదగగలుగుతూ ఉన్నాం, ఒకవేళ వాక్యము నిష్ప్రయోజనం అవుతూ ఉందా, ఆ వాక్యము వలన మనము దేవుని వాక్యపు వెలుగులో సంచరించలేకపోతూ ఉన్నామా, ఒకవేళ సంచరించలేకపోతే దేవుని యొక్క వాక్యమును మనలోనికి రావటానికి, వాక్యపు వెలుగుల్లో మనము సంచరించడానికి నిత్యము నిరంతరము కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేత దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించాలా, పరీక్షించాలా, వాక్యమును ధ్యానించాలా, నెమరు వేసుకోవాలా, క్రొవ్వి మెదడు దొరికినట్లుగా ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. అప్పుడు అలా ఉన్నప్పుడు వాక్యమై ఉన్నటువంటి దేవుని ఎదుట మనం నిలబడగలుగుతూ ఉంటాం.
వాక్యమై ఉన్నటువంటి దేవుని ఎదుట మనం నిలబడగలుగుతూ ఉంటాం. అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, ఇప్పటి వరకు శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు మీరు మాకు అనుగ్రహించిన విధానంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వాక్యం యొక్క ప్రాముఖ్యతను ప్రభు మీరు తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో నేను, నీ వాక్యము మా జీవితంలోకి ఆధారమై ఉన్నది. నీ వాక్యము చేత మేము బ్రతుకుతూ ఉన్నాం. మీ వాక్యమే మాకు నెమ్మదిని, సంతోషమును, సమాధానం కలిగించుచు ఉన్నది. నీ వాక్యమే మా జీవమునకు మూలమై ఉన్నట్లుగా లేఖనాల్లో మేము చూడగలుగుతూ ఉన్నాం. అవును నాయన, నీ వాక్యము ఈ లోకములో ప్రభు సమస్త సృష్టికి ఆధారమై ఉన్నది. నీ వాక్యము ద్వారానే సమస్తము కూడా ఈ లోకములో ఉనికి కలిగి ఉన్నట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ఈ లోకంలో సమస్తము నశించిపోయినప్పటికీ కూడా ఆ వాక్యమే స్థిరమై నిలిచి ఉన్నట్లుగా లేఖనాల్లో మేము చూడగలుగుతూ ఉన్నాం. ఆ వాక్యమే కుమారుడైనటువంటి యేసు క్రీస్తుగా మా మధ్యలోను మాలోను నివసించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ప్రభా, ఈ దినమందునైనా ఆ వాక్యాన్ని నీ బిడ్డల ఎదుట ఉంచి ఉన్నాను. నీ వాక్యము ప్రభా నీ బిడ్డల ఎదుట ఉంచబడి ఉన్నది. ఇదిగో నాయన, ఆ వాక్యము వారి హృదయాల్లో పదిలపరచబడాన్ని కృపను అనుగ్రహించండి. మందిరంలో ఎటువంటి బిడ్డలు కానీ, యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యమును వినిచ్చినటువంటి వారు కానీ, ఈ విన్నటువంటి వాక్యమును ఇదిగోనైనా నిత్యము నిరంతరము కడ వరకు కూడా ఈ వాక్యమును ఆధారము చేసుకుని వారి జీవితాలను పరలోక పట్టణంలోనికి నడిపించుకోవడానికి మీ పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయం మెండుగా నిత్యము అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.